సీతా సీతా వస్తున్నా. గంటలే? ఏ గంటలండి? గుడి గంటలు, ఎద్దు కట్టే గంటలే. అమ్మాయి సూనా, ఇదిగో మావయ్య. చూడలే, ఇక నుంచి మీ అత్తలంతా కోడల దగ్గర నేర్చుకోవాల్సిందే. బానే ఉంది, ఇంకా పెళ్లి అవ్వకుండానే మేనగోళ్ళని వెనకేసుకొస్తున్నారు. పెళ్లి అయితే కోడలు మావ కలిసి నన్నే బయటకు గెంటేటట్టున్నారే. ఆ పని మేందు చేస్తానే, అది ఎవరు చేస్తే నీ కొడుకే చేయాలి. మా కొడుకు ఎందుకు చేస్తాడు? ఏమైనా డాక్టర్ చదువుతున్నాడుగా, వాడు బాబు బండి తోలుకుంటున్నాడంటే మరి కాలేండి. ఎంతసేపు వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు ఇంకా వేరే పనే లేదు. అవును, వాడిని ఆడిపోసుకోవడం నాకు, నన్ను ఆడిపోసుకోవడం నీకు తప్ప వేరే పని ఏమీ లేదు. సీతమ్మా. ఏం బాబు వెంకటేశ్వర్లు, ఉత్తరం సీతమ్మగా వచ్చిందా? సీతమ్మ కాదు రంగయ్య, నీకే వచ్చింది. మరి సీతమ్మని పిలుస్తాం కదా సన్నాసి. అది అలవాటు కదా రంగయ్య. సరే సన్నాసి అని పిలుచుకోవడమా? ఎక్కడి నుంచండి ఉత్తరం? పోస్ట్ ఆఫీస్ నుంచి. ఆ మాత్రం తెలుసులేండి, ఎవరు రాశారు అని. మనకి ఇంకెవరున్నారే రాయడానికి? నీ సుపుత్రుడే. అబ్బాయి దగ్గర నుంచా? సుగుణా చదవమ్మా. చదవడానికి ఏముంటుంది? నాకు డబ్బు అవసరం, వెంటనే పంపించాలి, లేకపోతే కాలేజ్ నుంచి గెంటేస్తారు, అంతేనా? అవును మావయ్య. మీకెలా తెలిసింది? తెలియడానికి ఏముంది, ఈ మూడు ముక్కలు తప్ప నాలుగో ముక్క ఎప్పుడైనా రాసేవాడు? అసలు ఇలాంటి ఉత్తరాలు 100, 50 రాసి ఉంచుకుంటాడు. ఎప్పుడు డబ్బు అవసరం అయితే అప్పుడు ఒకటి డబ్బాలు వారేస్తుంటాడు. మీరు మరీను, వాడు ఎంత అవసరం ఉండి రాశాడో. అంటే వాడు అవసరం డబ్బు కోసమేనా? నువ్వేలా ఉన్నావు, అమ్మేలాగుంది, నాకు కాబోయే పెళ్ళావు ఏం చేస్తుంది, ఇవన్నీ రాయక్కర్లేదు, అది అవసరం లేదా? ఇవన్నీ రాస్తూ కూర్చుంటే చదువు ఎవరు చదువుతారండి? ఏ నువ్వు ఉన్నావుగా. అది సరే, ఇంటికి వాడికి ఏమైనా పంపుతారా లేదా? డబ్బుకు వెనకాడి వాడు చదువు పాటు చేస్తాను అనుకున్నావా? రెక్కల ముక్కలైనా సరే వాడిని డాక్టర్ చేసి తీర్తానే, నా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఆనాడు ఈ ఊరికి ఒక డాక్టర్ రాకపోతే కదా నా చెల్లెలు చచ్చిపోయింది అని మర్చిపోగలనా? అన్నయ్య ఆనంద డాక్టర్ కావాలి అంది. అవుతాడు, నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయదు, చేస్తాను చేస్తానే. ఇంతకీ ఎంత కావాలన్నాడు? 200 మావయ్య. అత్తయ్యా, పోనీ అమ్మగాజులున్నాయిగా, అవి అమ్మి పంపించకూడదు. ఇప్పటికే వాడి చదువు కోసం మీ అమ్మ ఇచ్చిన 4 ఎకరాల భూమి అమ్మేశాం. ఆమె గుర్తుగా మిగిలినవి ఆ గాజులు ఒక్కటే, అవి కూడా పెళ్లి నాటికి లేకపోతే ఏం బాగుంటుందమ్మా. ఏదో మీ మావయ్య చూసి పంపిస్తాలే. పోతే పోనీలరా, నా రెక్కలు గట్టి గట్టి కాబట్టి కొడుకుని డాక్టర్ చదివిస్తున్నావు. అబ్బో బంగారు బా, నా చెడ్డ అలసిపోతున్నాడు లేరా, ఇవాళ కట్టబడతాడేమో, రేపు కొడుకు సంపాదన తెస్తే కట్ల 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 కట్లు పెట్లు పెట్టి కుక్కేసుకుంటాడేమో. పోరా ఆడారు కదా మరి, కట్టలు నింపుంటున్నాడు కట్లు. రేయ్ దేవుడి దయ వల్ల మావాడు డాక్టర్ తిరిగిరాని కాని పుచ్చోకుండా ఊరందరికి వైద్యం చేయిస్తాను రా. ఓ చెయ్యొత్తా చెయ్యొత్తా, నువ్వు చెయ్యొత్తా, ఆడు చెయ్యొద్దు. ఓరి ఎదవ ఉన్నారు ఎదవ కదరా, నోట్లో మంచి మాట రాదేంట్రా, చచ్చా పంజి. నేను వచ్చేదాకా నువ్వు ఎలాగో తినకుండా ఉంటావు, సరే అమ్మాయిని కూడా ఎందుకే మాడుస్తావు? అమ్మాయి కూడా వడ్డించు. పర్వాలేదులే మావయ్య, నువ్వు తిన్నాక మేమిద్దరం తింటాం. ఇదిగో అత్త వెనకేసుకొస్తున్నావు, గుంజీలు తీస్తే జాగ్రత్త. అది నీ వంశానికి అలవాటు. నేను పద్దాలనే మిల్లికి అర్జెంట్ గా బత్తాలు వేసుకెళ్ళాలంటే వస్తావా? భలే ఓడివే, కిరాయి వదుకుంటానా? ఏమాత్రం బత్తాలు ఉంటాయటి? ఓ 100 బత్తాలు ఉంటాయి, 2-3 తోవలు అయితే సరిపోతుంది. సరే పదా. అదేంటండి అన్నం తినకుండా వెళ్ళిపోతున్నారు? అన్నం తింటే నిద్ర వస్తుంది, అసలు రోడ్లు బాగోలేవు. బాగానే ఉంది, కొడుకు కోసం కడుపు మార్చుకో. ఇవాళ మార్చుకుంటానేమో, రేపు పొద్దున డాక్టర్ వస్తే హాయిగా కూర్చొని తింటాను. వదరా. డబ్బు కాస్త మా అబ్బాయికి మ్యారేజ్ చేయించండి. ఏం పేరు బాబు? ఆనంద్. ఆనంద్ ఒరే
ఆయన చూస్తున్నావు? పగటికెళ్ళబోతున్నాడు చాలా, అది మన జీవితానికి లేదే. ఏం బ్రదర్, పని తక్కువ వచ్చినట్టుందే? తక్కువ వచ్చిందా? ఓహో, బహుశా మా నాన్నగారు ఢిల్లీ పార్లమెంట్ మీటింగ్ వెళ్ళుంటారు. మా అమ్మగారికి మహిళా మండలి మీటింగ్ లో క్షణం తీరుకుండదు. మా పాలేరావుడు తెలివి తక్కువ పంపించుట. ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు రా బదే. ఇలా ఉత్తరం రాస్తే చాలు, అలా మర్యాద వస్తుంది. మేము జుట్టు మీకు ఉత్తరం రాసినా ముష్టి ముష్టి 25 రూపాయలు మూరుగుతూ వస్తుంది. అదేమంటే, నాయనా చాలా కష్టాల్లో ఉన్నాం, పంటలు పండటం లేదు, అయ్యగారి డబ్బు లేదు, కరువులు మండిపోతున్నాయి. బాగానే ఉంది, మనకు వాడికి తేడా లేదు, వాడికే జమీందారు బిడ్డ. మైడియర్ జమీందారు సార్, ఈ మనీ ఆర్డర్ వచ్చిన శుభకరణలో మత్తుగా గమ్మత్తుగా ఒక చిన్న బోటిల్ పోటీ. ఏమంటారు? ఏమంటాడు? ఓకే 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 ఓకే. రాములు, ఏరా ఈ తాతగారి సొమ్మ దారపోస్తున్నావు? లేదమ్మగారు, రాత్రి అన్నం మిగిలిచాను తల్లి. రాత్రి నుంచి బిడ్డలకు కూలేదమ్మా, ఆ ఇంత కూడు వేయించు తల్లి. ఎందుకు వేయించాలి? కూటికి లేని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి? మీలాంటి వాళ్ళే అలా అంటే ఎలా బ్రతుకుతాం తల్లి? మీలాంటి దరిద్రులు ఎందుకు బ్రతకాలి? మీరు పైన ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు. అంటే నన్ను కిందికి చడుకోమంటారా రాస్కిల్? జూలీ ఆకలి, ఆకలి. ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటం. హలో గీత. హాయ్ ఆనంద్, లోపలికి రండి. రండి. నా కాలేజ్ మేట్ వెంగళరావు అని పెద్ద జమీందార్ గారు అబ్బాయి. నమస్కారం. తదిగిన తదిగిన తోం కదోం ధూంప నానా మానసం. నమస్కారం. అదేమిటి ఎలా చెప్పారు? అది అంతేలేండి, మా మామయ్య ఒకప్పుడు ప్రఖ్యాత రంగస్థల నటుడు, రంగ మార్తాండ నాట్యశ్రీ అని బ్రిటిష్ వాళ్ళు బిరుదు కూడా ఇచ్చారు. అలాగా? అయితే గొప్ప కళాపిపాసన అన్నమాట. బాలనాగమ్మ నాటకంలో మా మామయ్య మాయల పకీరును, మా అత్తయ్య బాలనాగమను. కళ కూడా ఉందంటే ఏమండి, మీకు కూడా నాట్యం వచ్చా? ఆయనే నేర్పారు. మా గీతం నేర్చుకో అమ్మా అంటే వినదుగా, కాస్త మొండి ఘటనలేండి. ఎంతైనా తల్లిదండ్రులేని బిడ్డ కదా, ఏదో అలాగే భరిస్తూ కాస్త పెద్ద దిక్కుగా ఇంట్లో పడి ఉంటున్నాం. మరి కాఫీ ఇచ్చావా? వద్దండి. బాగుంటినా అది ఉందండి. రే రాముడు, ఓ రాముడు, బా చెవుడు మాలోకం. చెవుడు ఆయనకా ఈయనక? ఈయనకే. మీరు కూర్చోండి. ఎప్పుడు దాని వాళ్ళు ఇంటికి వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? మరేం లేదు మేడం, మన కాలేజీలో ఉన్న బీద విద్యార్థుల కోసం ఒక సహాయం ఏర్పాటు చేశాం. మీరు ఏమైనా ఒక మొత్తం ఇవ్వాలి. ఐఎమ్ సో సారీ, నాకు పేదవాళ్ళంటే అసహ్యం, నేను సహాయం చేయను. పేదవాళ్ళు చదువుకోవడం వల్లేగా నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే పేదవాళ్ళని చదవనివ్వకూడదు. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎంత పర్ఫెక్ట్ గా చెప్పావు గీత. రైట్, విన్నారా, మనం ఎంత తెలివితో పని చేస్తున్నాము? కష్టపడి పని చేసుకోవాల్సిన పేదవాళ్ళను నిధి పేరుతో సహాయం చేసి సోమర పొత్తులా తయారు చేస్తున్నాం. యు ఆర్ కరెక్ట్. థాంక్ యూ. ఏమిటన్నా మాట్లాడేది, ఇంకేమైనా మతిపోయిందా? మీకు బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను కానీ పనులు వస్తాను గీత. వస్తున్నా వస్తున్నా, వావకి నడికి వెళ్ళిపోతారేంటండి. బాబు, మన తండ్రి గారి నామధేయం? వెంగళరావు గారండి.
రంగారావా? రంగారావు కాదు వెంగళరావు. ఇంతకల్లా పళ్ళు కొడుకుంటా, నాకేం చెవుడా? రంగారావు నిలబడిందిగా. రంగారావు నేను బాల్యమిత్రులు. పాలకోలు కాదు బాబు. కాదండి, భీమవరం. అవునవును, భీముడు అసలు వేసేవాడు. చెప్పవేమయ్యా, మనవాడుగా. నేను వెళ్ళొస్తానండి. నేను ఎల్లుండి ఊళ్ళో ఉన్నాను. వస్తానండి. వస్తాను కదా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. ఏమే అబ్బాయి బుద్ధిమంతుడు, స్థితిపరుడు, అందగాడు. మనకు బాగానే ఉన్నాడు. అమ్మాయికి నచ్చొద్దు. అమ్మా బాబు బ్రతికే ఉన్నారట. అమ్మా నాన్న కాదు, అమ్మాయి. అమ్మాయి. ఆహా, అమ్మా గీత. అప్పుడే తొందర వచ్చింది మామయ్య. తొందర లేకపోవడం ఏంటమ్మా? ఏం తాస్తు ఉందన్న మాటే గాని పూచుకు పిల్ల అమ్మే హక్కుందా నీకు? మీ నాన్న చస్తూ చస్తూ ఆ వీరునామా రాయకపోతే ఏ? ఎవరికి రాశారు? నాకు పుట్టపోయే సంతానానికి చెందాలనేగా. అంతవరకు మనం తినడానికి ఆస్తి మీద వచ్చే ఆదాయం ఉందిగా. ఆదాయం ఏం సరిపోతుంది? చాలకపోతే అప్పు చేద్దాం. చేస్తే మాత్రం తీర్చొద్దు. చూడమ్మా, కాస్త త్వరగా ఎవరో ఒక మంచివాడిని చూసి ముడి పెట్టుకుంటే ఆ తర్వాత నీ కడుపున ఒక్క కాయగా వస్తే వాడు పెరిగి పెద్దవాడైతే ఆస్తంతా మన చేతిలో వస్తుందంటాం. అంతేగా? అంతే తల్లి, అంతే. ఆలోచిద్దాం అత్తయ్యా. ఏమిటే మీ ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఇంతకీ అబ్బాయి నచ్చినట్టేనా? బావ డబ్బు కావాలని మళ్ళీ ఉత్తరం రాశాడు. అలాగా సరే. థ్యాంక్ యూ సార్. ఏ ఆనంద్ బాబు, ఇప్పటికి 3 నెలలు అయింది అది ఒక, ఇంకా ఎన్ని లాగమంటావయ్యా? సత్యం గారు, మా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో పడి డబ్బు పంపడం మర్చిపోయారు. బాగానే నేనే పంపిస్తాను. నాకు అదే సమాధానమా? 10 రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే నా సామాన్ నేను తీసుకెళ్తాను. ఇదేమిటండి ఈ సోఫా సెట్, అల్మారా, ఆ సూట్లు, నా డ్రామా కంపెనీ డ్రస్సులు, చివరికి ఆ కట్టుకున్న గుడ్డలు కూడా నావే కదండి. అద్దెకిచ్చాను. ఒక్క నిమిషం. హలో గీత. సార్ నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి, 2-3 రోజులు అడ్గేస్తాను. ప్లీజ్. ఇవి ఆనంద్ బాబు, ఆనంద్ బాబు, ఇవి ఆనంద్ బాబు. మళ్ళీ మళ్ళీ రావు. నేను అంటే నేను సర్దుబాటు చేస్తానుగా, మీరు పదండి. గీత. ఏమిటి ఒకటే అరుపులు? నా ప్రక్రియ కురాడు తింటానికి గతలేదు కానీ అది సోఫాలు అది బతుకు. వాళ్ళు వచ్చి అడుగుతుంటే సమాధానం చెప్పి పంపుతాను. బ్రతుకు తక్కువను బడాయి ఎక్కువ అనుకుంటాను ఈ పేదవాళ్ళకి. కమ్ ఇన్. ఎక్కడికి? వి ఆర్ గోయింగ్ టు సీ ఎ బ్యూటిఫుల్ ఫోక్ డాన్స్. ఓ ఐ సీ. ఓకే. ఎల్లేది ఎల్లమ్మ మొగుడు, అడుగు
మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు? రాత్రి బాబు కష్టపడి చదువుతున్నాడు బాబు. ఈ ఏడు తప్పకుండా పాస్ అవుతారంట. ఓన్లే రంగయ్య, నీ కష్టం ఊరికే పోదు. చూడు, తప్పకుండా నీకు భగవంతుడు దారి చూపిస్తాడు. ఏం దారిలో బాబు, మీలాంటి అందరు దయా ఉండి మా వాడు డాక్టర్ పాస్ అయ్యి ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టి 10 మందికి వైద్యం చేయాలి బాబు. తప్పక పాస్ అవుతాడు. చూడు రంగయ్య, వాడు డాక్టర్ అయితే వాడికి హాస్పిటల్ పెట్టించడానికి నా సొంత స్థలం ఇస్తానయ్యా. చాలా సంతోషం బాబు. మీరు స్థలం ఇస్తానంటే రాజుగారిని అడిగి ఆకులు గెడ్లు తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటాను బాబు. సరే, మరి వస్తాను బాబు. మంచిది. హరికథే ఉండాలి, ఉండాలి హరికథే. హరికథే ఇదిగో నీ బుర్రా రామచంద్ర అయిపోద్ది హరికథ అంటే. ఏమండి ఏమండి శ్రీరంగం గారు, ఏంటి గొడవ పడుతున్నారు? బాబు ఒకటి అడుగుతాను, ఖచ్చితంగా చెప్పు. హరికథ మెరుగా బుర్రకథ మెరుగా? మీరే చెప్పండి బాబు, హరికథ మెరుగో బుర్రకథ మెరుగో? అసలు ఎందుకండి కథలు? దేశుగా అన్నావు, విన్నావు? అబ్బాయి ఏమన్నాడు? అరికథ మెరుగన్నాడు. చెవుడితో చస్తున్నా, ఆయన అన్నది అరికథ కాదు. అసలు ఎందుకండి కథలు? లేదు నాయన, రేపు 4వ తారీఖు అమ్మాయి పుట్టినరోజు. ఆ రాత్రి నీ చేతి మీదుగానే జరిపించాలి. ఏ మన స్థితికి అంతస్తుకు తగిన వాళ్ళందరూ వస్తారు. బ్రహ్మాండంగా జరుగుతాం. అనవసరమైన వాళ్ళని, స్థితి తక్కువ వాళ్ళని పిలవనే. నా స్నేహాలు నా అంతస్తుకు తగినట్టే ఉంటాయి. ఏ నా స్నేహాలు మాత్రం తక్కువ? మనల్ని చూసి అందరూ వంగి వంగి సలాములు కొట్టాల్సిందే. బాబు సలాం నేనే కొడతాను, నువ్వు కొట్టదు. నా సామాన్లు నేను తీసుకెళ్లి పోతున్నాను, నా గొడ్డలు ఎలా ఎక్కువపడే అద్దె మాట దేవుడు ఎందుకు? నా సామాన్లు నా దక్కిస్తాను. చూస్తారా, నా ఇంటి అద్దె ఉండే సామాన్ కలపడానికి కూడా వీలేదు. ఉన్నది ఉన్నట్టు తాళం వేస్తాను, ఎవడో వస్తాడు చూస్తాను. ఉండండి ఉండండి, ఎందుకు తొందరపడతారు? మా నాన్నగారు ఢిల్లీ పార్లమెంట్ సమావేశానికి వెళ్ళారట. నేను ఈ రోజే మా ఊరు వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. 2 రోజులు లోపలికి పెట్టండి. మీ అడ్డే కాదు, 14 అడ్వాన్స్ కూడా మీకు పారేస్తాను. ఓకే ఓకే. నీ డబ్బు ఎక్కడ పోద్ది సుబ్బయ్య, ఇయ్యాలి కాబట్టి రేపు ఇస్తాను. అంతేగాని నీ డబ్బు కోసం ఊరు వదిలిపెట్టిపోతానా? అది కాదు రంగయ్య, ఏ రోజు ఎట్టుంటుందో ఎవరు చెప్పగలరు? ఈ రోజున రేపు ఉంటుందని గ్యారంటీ ఏంది అంటాను. అబ్బాయి చదువుకుంటున్నాడు కాబట్టి నాకు వ్యవస్థ అంత. లేకపోతే బంగారం లాంటి ఇల్లు నీకు తనఖా పెట్టే అవస్థ నాకెందుకయ్యా? మావయ్య మావయ్య బా వస్తున్నాడు. బా అవును సుబ్బయ్య గారు, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బాయి మాట విన్నాడంటే డబ్బు కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా అని అసలు చదివే మానేస్తాను అంటాడు. ఇంతకాలం చదివిన చదువు అంతా పాడైపోతుంది. సరే అసలు సంగతి దేవుడు కానీ వడ్డీ డబ్బులు నా ముందు పంపించు. అలాగే బాబు బాగా చదువు. అదేమిట్రా చప్పా చేయకుండా వచ్చేసా? సరిగదమ్మా. ఏముంది, రాసి ఉంచుకున్న ఉత్తరాలన్నీ అయిపోయి ఉంటాయి, అందుకని సరాసరి ఆడే వచ్చేసాడు. మీరు ఊరుకుందరు, ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో. పద బాబు స్నానం చేసిరా, భోంచెద్దుకే. వద్దమ్మా నీ చాలు. వద్దంటే ఎలాగరా, బావకి ఇష్టం అని ఎంతో భ్రాంతిపడి చేసింది సుగుణ. తిను. అత్తయ్య చూసావా, బావ ఇదివరకు ములక్కాలు శుభ్రంగా నవిలి తినేవాడు, ఇప్పుడు చూడు అసలు తిండమే మర్చిపోయాడు. అది మర్చిపోవడం కాదమ్మా, ఫ్యాషను ఫ్యాషను. ఇదేం చూసావు, పట్టణంలో చూడాలి సోకు. ముష్టివాడికి కానీ ధర్మం చేయడానికి మనసు ఒప్పదు కానీ హోటల్లో సగం ఇడ్లీ తిని సగం పారేస్తారు. ఫ్యాషను ఫ్యాషను. హోటల్ కూడా మీకు వంట పెట్టిందన్నమాట. రేపొద్దున నీ కొడుకు డాక్టర్ అయితే మనం అంతా హోటల్ కూడా తినాల్సిందే. ఏ ఎందుకని? మీరంతా వంట చేసి కందిపోతారని. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? బాగానే ఉంది. ఎందుకు వచ్చినట్టు ఏమిటి, రాకూడదా? పిచ్చి బావా, వాడు ఉంటేనే రాడే. ఈసారి ఏదో పెద్ద మొత్తం పట్టడానికి వచ్చి ఉంటాడు. వాడు తినడానిక? నేను అసలు కాలేజీ మానే అనుకుంటున్నా. ఏ ఎందుకని? మిమ్మల్ని రకంగా బాధపడే ఇష్టం లేక. అయితే ఎన్నాళ్ళు చదివిన చదువు? వాడి కోసం చదువుతున్నాడా? నాకు డబ్బు ఎక్కువ చదివిస్తున్నాను, చదువుతున్నాడు. ఈ సాధక బాధ గారు వాడికి తెలిస్తేగా. మీరుండండి. లేకపోతే ఏంటి వాడు మాట్లాడేది? ఉత్తరం రాయడం పాపం డబ్బు పంపిస్తూనే ఉన్నాంగా, ఇబ్బంది పెట్టింది ఎప్పుడు? మీరు పంపేది కాలేజీ ఫీజుకి, పుస్తకాలకి, ఇంకేం ఒక్కర్లేదు. ఏం కావాలో చెప్పరాదు. తోటి వాళ్ళంతా కార్ల మీద స్కూటర్ మీద వస్తారు, ఎప్పుడు సూట్లోనే ఉంటారు. వాళ్ళంతా లక్షాధికారులరా? కనీసం సూట్ కుట్టించుకోవడానికైనా స్తోమత లేనప్పుడు చదువుకుంటుంది దీనికి. ఏరోయ్ పెద్దోళ్ళతో తిరుగుతున్నట్టున్నావు, పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మన స్థితి ఏంటో తెలుసుకో. సూట్లు బుట్లు వేసుకుంటే కదరా చదువు వచ్చేది. బుర్రండాలరా బుర్ర. ఏమిట్రాది, ఆయన ఏదో అన్నారని అన్నం తినకుండా లేచిపోతావా? నీ ముందు అలా అంటారు కానీ నీ గురించి ఎంత మురిసిపోతారో నీకేం తెలుసు. అన్నం సూనా సూనా. ఏమిటయ్యా? డబ్బు ఏమైనా సర్దుబాటు అవుతుందేమో, తులసమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఈలోగా మీ మామయ్య వస్తే అన్నం వడ్డించు. అలాగే అత్తయ్య. చూడమ్మా,
నీ మామయ్యకి సంగతి చెప్తా, నెమ్మదిగా నేనే చెప్తాను, తలపేసుకో. ఏం బావా, ఎందుకలా ఉన్నావు? విన్నావుగా భాగవతం, మావయ్య కదా మామూలేగా. అంత బాధపడేవాడు నన్ను చదివించగలందుకు? నువ్వు అడిగినవి చదువు కోసమే అయితే బాధపడేవాడే కాదు. అంటే కానివి పనికి మాలినవి అడిగానా? అవన్నీ పనికొచ్చేవి, నలుగురిలోనూ కలిసి తిరిగేటప్పుడు అవన్నీ కావలసిందే. కానీ ఏం చేస్తావు, మన స్థితి అలాంటిది. నా కర్మగాలి దరిద్రుల కొంపలో పుట్టాను కాబట్టే బాధంటే ఏమిటో తెలుసుకోగలుగుతున్నావు. చూడు బావా, చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని బాధపడకు. నీకు కావాలంటే ఇవ్వగో నా గాజులున్నాయి, తీసుకెళ్ళి అమ్మే. నువ్వు బాగుంటేనే కదా బావా నేను సుఖంగా ఉండేది. నువ్వు నలుగురిలోనూ హీనంగా ఉంటే నాకు మాత్రం మంచిదా? తీసుకో బావా. ఈ సంగతి అమ్మకి తెలిస్తే? నేను తెలియనిస్తేగా, ఇన్నాళ్ళు పెట్లోనే ఉన్నాయి, నువ్వు వచ్చావని నీవేసుకున్నాను. తీసుకో. ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను పెళ్లి చేసుకునేది నేనేగా. నేను వెళ్ళగానే పెళ్లికి ముహూర్తం పెట్టించమని ఉంటున్నాను. బాధపడద్దన్నానుగా. బహుమానాలు చాలా వచ్చాయి. గొప్ప గొప్ప వాళ్ళు అంతా వచ్చారు. అప్పారావు పోయాడా? ఎప్పుడు? అప్పారావు కాదు, నా కరకారావు. నీ చెవుతో చేస్తున్నా, నువ్వు అంటిట్లో పోయి తిను. ఒంట్లో బాబు పోయాడా? అయ్యో బాబు, నా కర్మ. అమ్మాయి అబ్బాయి ఎంత ఇచ్చాడమ్మా? ఓల్డ్ ఫ్యాషన్ బ్యాంగిల్స్. ఓల్డ్ అని ఇప్పుడు న్యూ ఫ్యాషన్స్ అవుతున్నాయిగా. ఇంత కష్టపడి తీసుకొస్తే కండిషన్ థ్యాంక్స్ అన్నా చెప్పవే. థ్యాంక్స్ కేం కానీ, ముందు జరగవలసింది ఆలోచించండి. ఏం కావాలో చెప్పండి. మనకు ఐడియాలన్నా ఆలోచనలన్నా మంచి నెలప్రాయం. దేని గురించి? నీ గురించా? నా గురించా? అవును, అమ్మాయి నెల తప్పింది. ఏమిటి సి, ముందు అమ్మాయి పెళ్లి సంగతి ఆలోచించండి, లేకపోతే నలుగురిలో అల్లరి కావాలి. ఆనంద్, రేపే వెళ్ళి మీ వాళ్ళతో చెప్పి ముహూర్తానికి ఏర్పాటు చేయించు. ఏంటే మాట్లాడుకుంటున్నారు? అమ్మాయి పెళ్లి సంగతి. ఆ మాది పగ్గిరు కాదు, అమ్మాయి పెళ్లి సంగతి. పెళ్ళా? మరి అబ్బాయి ఒప్పుకున్నాడా? మా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఇప్పట్లో ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? పెళ్లి చేసుకోవా? చేసుకుంటాం. ఎప్పుడు? 10 మంది పిల్లలు పుట్టాక? కాదు, కొంచెం టైం కావాలి. ఏమంటాడు? పెద్దవాళ్ళు ఒప్పుకోరట. అయితే ఇక్కడే శుభాశీస్ ఎదురం కానివ్వండి. కాదు, పెద్దవాళ్ళు ఒప్పుకోరట. ఒప్పుకోరా? ఏం బాబు ఎందుకు ఒప్పుకోరు? ఇంత దూరం వచ్చిన తర్వాత ఒకళ్ళు ఒప్పుకునేది ఏమిటి? ఇద్దరికి లక్షణంగా రిజిస్టర్ మేరా చేసేస్తే సరి. ఇన్నాయన ఎందుకు బాధపడతాం? ఈ రోజు కాకపోయినా రేపైనా నేను పెళ్లి చేసుకునేది నేనే. నేను వెళ్ళగానే పెళ్లికి ముహూర్తం పెట్టించమని బాధపడతాను. ఏమి లేవమ్మా. ఏమత్తయ్య? ఏమిటమ్మా ఇది? పాలకుండకు జిల్లెలా పడింది. ఏమో తెలియదు అత్తయ్య, పాలన్నీ కారిపోయాయి. ఏదత్తయ్య, ఇలా ఇవ్వు, మాటేస్తాను. పిచ్చిదాను, కుండ ఓటు పోయిన తర్వాత మాట వేస్తే నిలుస్తుందా? ఓటు ఓటే, ఇది ఇంకెందుకు పనికిరాదు. పారేశ్వరా. ఏమిటమ్మా ఇది? ఏమిటమ్మా, ఏమైంది? ఓటిపోయింది,
గుండకరత్తయ్య. నేను అవునత్తయ్య, మొన్న బావ వచ్చినప్పుడు సంగతి మీ మామయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సీత, సీత, నాకు త్వరగా అన్నం పెట్టు, కూలి పట్టణ వెళ్ళాలి. అమ్మ సుగుణ, మల్లెపూలు మల్లెపూలు అన్నావుగా, ఇవో తల నిండా పెట్టుకో, పెళ్లి కూతురులా ఉండాలి. మన బుర్రకథ బలరామయ్య కూతురు చచ్చిపోయిందనుకున్నారుగా, కాదట తిరిగి వచ్చిందట. గోదాట్లో దూకితే ఎవరో చూసి పైకి లాగారట. ఇప్పుడు మూడో నెల అయినా ఆడది హద్దులో ఉండాలి, కానీ బరి తెగించి పెళ్లి కాకుండా తల్లి అయితే అది ఆడదా? ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది, వాడేలాంటి వాడు. వాడికేవే మగోడు, వాడి ఇష్టం, దానికి ఉండాలిగా బుద్ధి, అప్పుడే కూర్చోదు. ఏమండి ముహూర్తాల శాస్త్రి గారు ఎక్కడైనా కనిపిస్తున్నారా? దుకాణపడు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తాడు. ఈలోగా ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడమంటారా? ఏ ఎవరిదైనా పెళ్ళే చూడదే మన సుగుణదే. సుగుణదే? ఏ నీ కొడుకిచ్చి చేయవా? ఇదిగో సుగుణ మాత్రం నీ కొడుకిచ్చి పెళ్లి చేయలేదు, నా చర్యలు దయ్యం, నేను పట్టుకు పీక్కుతింటుంది జాగ్రత్త. ఎవరికో ఎందుకు ఇస్తామండి, మన ఆనందకే. వారికి అప్పుడే పెళ్ళి ఉంటే మరి డాక్టర్ కావద్దు? పెళ్ళి అయితే మాత్రం చదవకూడదా? పెళ్ళేం తెలుసు చదువు, ఏదో ఒకటే చదువు, వాడు ముందు డాక్టర్ కావాలి, లేకపోతే మన ఊళ్ళో తలెత్తు తిరగద్దు. ఇప్పుడు త్వరగా పెళ్లి చేయకపోయినా తలెత్తుకుని తిరగలేం. ఏమిటి సరిగా చెప్పాడో రాదు? అమ్మాయి నీళ్లు పోసుకుందండి. రోజు పోసుకుంటానే ఉంది కదే. అది కాదండి అమ్మాయి, అమ్మాయి నెల తప్పిందండి. మొన్న ఆనంద్ వచ్చినప్పుడు ఎందుకంటే దాని అలా చెప్తారు, దీనంతటికీ కారణం వాడు. వాడు ఎవడే? నీ కొడుకే కొడుకు కొడుకు నెత్తి నెక్కిస్తున్నావుగా, సెకండ్ క్లాస్ చేశాడే ఇప్పుడు వాడిని దీన్ని ఇట్టి నరిగేశాడు. ఎలా చెప్పిస్తావు? అవునే నాది పిచ్చావేశమే, అందుకే అందరూ కలిసి నన్ను పిచ్చివాని చేసి ఆడిస్తున్నారు. ఈ రోజు పెళ్లి కాకుండా తల్లయిందంటే ఆ బుర్రకథ బలరామయ్య నా పేరు కూడా బదారెక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది? ఈ విషయం ఎవరికి తెలియకముందే ఆ మూడు ముళ్ళు వేయించేద్దాం. వేయించేస్తావే, వేయించేస్తావు, ఎంత తేలిగ్గా చెప్పేశావే. ఎన్ని కష్టాలు పడి వాడిని డాక్టర్ చేయాలనుకున్నాను, వాడి మీద ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాను. ఒరే ఒరే ఎంత పని చేశావురా. అబ్బబ్బబ్బ, మీ మూలంగానే నలుగురికి తెలిసేటట్టుంది, మీకు పుణ్యం ఉంటుంది, ఊరుకోండి. పెళ్ళైన తర్వాత ఆ చదువు పూర్తి చేస్తాడు, ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేశాం అనుకుందాం. మీరు వెళ్ళండి, వెళ్ళి వాడిని తీసుకురండి, వెళ్ళండి. చూడండి నా కోసం కాకపోయినా ఆ బిడ్డ ముఖం చూసైనా వెళ్ళండి. ఏడుస్తున్నావమ్మా, ఏడకు ఏడు, ఎప్పుడైతే నేను చేసేస్తున్నానమ్మా, ఎప్పుడైనా చేసుకున్నానా? లేదమ్మా ఏడ ఏడకమ్మా, తప్పు నీ ఒక్కదాండే కాదమ్మా, రెండు చేతులు కలిస్తేనే కదమ్మా తప్పుడు ఏది. నువ్వు పుట్టినప్పుడే బాగా నేను మూడమ్మా, వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తానమ్మా, నేను తీసుకొస్తాను. సీత పురోహితుని పిలిచి మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఉంచు, నేను వచ్చాక కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. వస్తానమ్మా తీసుకొస్తాను, నీ మగుని తప్పకుండా తీసుకొస్తాను. అయ్యా ఎడవకమ్మా ఎడవ తీసుకొస్తాను. సీత అమ్మాయి జాగ్రత్త. We'll be right back.
పిచ్చి పట్టిందా వదలాయని? నా కొడుకును వదిలేమని నువ్వు చెప్తున్నావా తల్లి? అమ్మా అమ్మా, ఈడెవడో పెద్ద ఎత్తు మీదే వచ్చాడు కొడుకని చెప్పి డబ్బు పొందడానికి. అతను ఎవరు అనుకుంటున్నావు? జమీందారు వెంకటరావు అబ్బాయి. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చచ్చిపోయారు. రే, నువ్వు జమీందారు పెట్టావురా? మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడా? నా మొహం చూసి చెప్పరా, నా మొహం చూసి చెప్పరా ఆ మాట. ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. రేపు రే, నా మొహం చూసి చెప్పరా, నేను ఎవరో నీకు తెలియదా? ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. పది మందిని అల్లరి చేస్తే ఓ 10 రూపాయలు దక్కుతామని. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. అబద్ధం చెప్పాలని ప్రయత్నించకు. నలుగురిలో నవ్వులు పాలు కాకుండా ఉండడానికి అత్తయ్య సర్దింది. అతన్ని కూర్చువాడని కాదు, అతను నిజంగా నీ తండ్రి. ఇంత మోసం నాకు జరిగాక మనం కలిసి ఉండడం జరగని పని. గీత, నా మాట విని గీత. కేవలం నీ మీద ఉన్న అభిమానం, నిన్ను పొందాలనే ఆశ, పేదవాళ్ళను అసహించుకుంటావనే భయం. నా మీద నీకు అభిమానమే ఉంటే తర్వాత నిజం చెప్పొచ్చుగా. చెబుదామని అనుకున్నాను. ఎప్పుడు? నిజం బయటపడ్డాక, 10 మందిలో నవ్వులు పాలయ్యాక? ఎప్పుడు? ఆడదాన్ని మోసం చేయడం చాలా సులభం, కానీ నిజం బయటపడ్డాక ఆ ఆడదానితో మాట్లాడడం కూడా చాలా కష్టం. ఇందుకే నీలాంటి దరిద్రులంటే నాకు పరమ హాస్యం. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇటువంటి పొరపాటు ఇప్పుడు ఇక ముందు జరగదు. ఈ ఒక్క పొరపాటుతోనే నా జీవితం అంతా నరకమైంది. ఇంకేం చేయగలవు? చేసినది సహించి ఊరుకోగలను అనుకున్నావా? ఆడది మనసిస్తే పాలని విషమిచ్చినా తాగుతుంది, మనసు విరిగిపోతే పాలిచ్చిన విషం కక్కుతుంది. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు అనంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను? గీత, నా మాట నా కోసం కాకపోయినా పుట్టపోయే బిడ్డ కోసమే నా మాట. నాకు అనకుండా ఎలా ఉండమంటావు? నా భర్త ఒక దరిద్రుడని 10 మందిలో ఎలా చెప్పుకోమంటావు? వాళ్లే నా తల్లిదండ్రులని చెప్పుకుంటేనే గానీ పరుగు పోయేది. నేను ఏ పరిస్థితుల్లోనూ చెప్ప. నువ్వు చెప్పకపోతే నా కొడుకు ఇప్పుడు ఒక లక్షాధికారిని. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. గీత, వాళ్ళు వస్తే చెప్పవలసిన సమాధానం చెప్పి పంపిస్తాను. మనకి వాళ్ళకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఏ పరిస్థితుల్లోనూ నీ పరువు పోయే పని చేయి. ఉన్నట్టుండి ఇప్పుడు వెళ్ళమంటే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు. నా మాట విని గీత, ఇక ముందెప్పుడు నీ మనసు బాధ పెట్ట. రంగయ్య, మీ అబ్బాయి పెళ్ళేంటగా? ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం ఎప్పుడు? ఏ రంగయ్య, మీ అబ్బాయి పెళ్లికి ముందే హాస్పిటల్ పెట్టేస్తానన్నావు, ఎప్పుడు పెట్టేస్తానా? ఏట హాస్పిటల్? మావా, ఈ రాత్రికి బుర్రకథ ఉంది, నువ్వు చెల్లమ్మ రావాలి, తప్పకుండా రావాలి. కొత్త కథ. మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి 3 రోజులు సరిపోతాయా? 3 రోజులు ఎందుకు? 3 నిమిషాలు చాలు, ముగ్గురు ఊరు కోసుకోండి. ఏమిటండి, ఏం జరిగింది? అయ్యా శాస్త్రి గారు, తొందరచు. అబ్బాయి ఏడండి? లేడు. అంటే
అక్కడ లేడా? ఉన్నాడు, ఇక్కడికి మాత్రం రాడు. ఎందుకని? వాడి అమ్మ నాన్న చచ్చారని. అసలు ఏం జరిగిందండి? వాడిని ఏమైనా అన్నారా? వాడిని అనడానికి వెళ్ళలేదు, నేను పడ్డానికి వెళ్ళాను. ఏదో నచ్చ చెప్పి తీసుకురాలేకపోయారా? ఆ మూడు ముళ్ళు వేయించేసేవాడు. ఆ మూడు ముళ్ళు మన ముగ్గురిని వేసుకోమన్నాడు. వాడు ఒక జమీందారు బిడ్డని పెళ్లి చేసుకుని హాయిగా పండగ చేసుకుంటున్నాడు. సీత, నీకెప్పుడో చెప్పానే, బిడ్డల మీద ఆశ పెంచుకోవడం కన్నా పాలిచ్చి ఆవును పెంచుకోవడం మంచిదని. గడ్డి తిన్నా అని పాలిస్తుంది, వీడు పాలు తాగే విషయం కెక్కాడే. సుగులకి వారికి ఏ సంబంధం అంతే. ఏమిటో ఈ లోకమంతా, తానే తందన్నా, ఎంతకు అంతు పట్టని వింత, తానే తందన్నా. గడ్డి మేసిన గోలేము కమ్మని పాలిస్తుంటాయి, పాలు తాగి పెరిగిన కొందరు పచ్చి విషం కక్కుతుంటారు. ఏమిటో ఈ లోకమంతా, తానే తందన్నా, ఎంతకు అంతు పట్టని వింత, తానే తందన్నా. దేవా, కొడుకని నమ్ముకుంటే వెన్ను కోటు పొడిచే, గుట్టుగా సాగే బతుకునావను నత్తే చనుముంచే, కడుపు తెంచుకుంటే ఓ తల్లి కాళ్ళ మీద పడుకుందమ్మా, కంపెడాశతో కొడుకును పెంచితే కన్నీరే మిగిలిందమ్మా. అన్యం పుణ్యం ఎరుగని జీవికి అన్యాయం జరిగిందమ్మా, ఇంతటి ఘోరం. దేవా దేవా దేవా, ఇంతటి ఘోరం చూస్తూ దేవా ఎక్కడ దాక్కున్నావయ్యా, ఎక్కడ దాక్కున్నావయ్యా. ఏమిటో ఈ లోకమంతా, ఎంతకు అంతు పట్టని వింత, భోగ భాగ్యములు వలచిన కొడుకు పుట్టిన గడ్డను మరిచాడు, ఆలి చేతిలో పీలు బొమ్మయ్యై అందల మెక్కి కులిచాడు, కన్న కడుపే రగిలిన వారు ఉన్న ఊరే విడిచారు. అయ్యో అయ్యయ్యో, రెక్కలు తెగిన పక్షుల్లాగా బిక్కు బిక్కుమని చూసేరు. ఎంతకు అంతు పట్టని వింత,
తల్లి బ్రతుకు ముగిసిపోయింది. పొత్తిళ్లలో నెత్తుటి కంగు మిగిలిపోయింది. అన్నీ ఉన్నా బాబును పెంచే ఆత్మీయత లేదొక చోట, ఏమీ లేకున్నా పాప ఎదపై పెరిగేనొక చోట. వెలుగు నీడలా సదరంగంలో వింత పావులు జీవులు, అందరి మతులకు గంతలు కట్టి ఆడించేవాడెవ్వడు, 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 ఆడించేవాడెవ్వడు. కాంట్రాక్టర్ గారు వస్తున్నారు, పని కానివ్వండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రండి. అరే, మూడో అంతస్తు కూడా పూర్తయిపోతున్నట్టుంది. మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ కంటే ముందే పని పూర్తవుతుంది. రండి, చూద్దరుగాను. వెరీ గుడ్. దివ్యంగా కట్టారు మేడం. మీరు ఎవరో చెప్పారు కదా? ఐఎమ్ సారీ, మీరు మా మామయ్య గారు, మీరు మా అత్తయ్య గారు. ఓ, ఐ సీ. నమస్తే. నిన్నే నమస్కారం పెడుతున్నారు. నమస్కారం అండి. అంటే ఆనంద్ గారి తల్లిదండ్రులు అన్నమాట? కాదండి, అంతకంటే ఎక్కువ. ఐ సీ. అయితే మీ తల్లిదండ్రులు? వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారండి. అవునండి, వాళ్ళు నా చిన్నతనంలోనే పోయారు. అలాగా, సారీ. ఎవరండి మీ నాన్నగారు? వెంకటరావు గారని, పెద్ద జమీందారండి. అవునండి, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో ఎరుగని నాకు వీరిద్దరి ద్వారా ఆ ప్రేమను పొందగలిగాను. పదండి. దానికి ఆయన ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు ఇలా బాధ పెడుతున్నాం? మేమేం పాపం చేశాం? చేతి కంటి వచ్చిన కొడుకుని దూరం చేశాం. ప్రభుత్వం తెలియని ఆ పిల్లని ఈ లోకం నుంచే తీసుకువెళ్ళిపోయాం. కళ్ళ కపటం ఎరుగని ఆయన కళ్ళు తీసేశాం. ఇక మిగిలింది నేను ఆ పసిపిత. మమ్మల్ని మాత్రం ఎందుకు వచ్చేవయ్యా? అవన్నీ సీత తిడుతున్నావు. దేవుణ్ణా, పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎంత నన్ను చూస్తాడు? నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక? పిచ్చిదానా. నిజంగా దేవుడికే కానీ కళ్ళుంటే
మీ కళ్ళు ఎందుకు పోతాయండి? నా కళ్ళు పోలేదు సీత, దేవుడు తీసుకుపోయాడు. రే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడ్డానికి కదరా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. సీత, ఏమండి? నాకు చిన్న పని చేసి పెడతావా? ఏమిటండి? తెచ్చి పెడతానండి చెప్తాను సీత. చెప్పండి, తప్పకుండా తెచ్చి పెడతాను. నాకు కొంచెం విషయం తెచ్చిపెట్టి సీత. ఏమండి, ఎందుకు అలా మాట్లాడతారు? ఏమి లేదు సీత, కనీసం నరకంలో అన్నా సుఖపడదామని. అంటే మేమంతా స్వర్గానికి వెళ్ళి సుఖపడతాం అనుకుంటున్నారా? పిచ్చిదానా, నువ్వు స్వర్గానికి పోతే మాత్రం నీ కొడుకు కొంతకాలానికి అక్కడికే వస్తాడే, అక్కడ కూడా నిన్ను సుఖపడినేవాడు. సీత, పోనీ మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్ళిపోదామా? ఒకరికి జరిసి మనం ఎందుకు పారిపోవాలండి? తల్లిదండ్రుల్ని కాదని కొడుకు తప్పించుకున్నా, భర్తను కాదని ఏ భార్య తప్పించుకోలేదు. భర్త తెస్తే ఆనందంగా తినే ప్రతి ఆడది, అవకాశం దొరికితే తాను కష్టపడి భర్తను సుఖపెట్టాలనుకుంటుంది. ఏమండి, మీరేమి బాధపడకండి, నేను ఉన్నాను, నేను ఉన్నానంటే. బాధపడితే పోయిన కళ్ళు మళ్ళీ వస్తాయా? రాక్షసుడుగా మారిన కొడుకు మనిషి మళ్ళీ మన మధ్య ఉంటాడు. సముద్రంలో కెరటాలు కోపంతో ఎంత మీద గురికినా మళ్ళీ చప్పబడి వెనక్కి పోవలసిందే. మన బాధ కోపం కూడా అంతే సీత. కానీ కానీ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. అమ్మా, మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా. లేదమ్మా, మా ఇంట్లో పని మనిషి ఉంది. అమ్మా, మీ ఇంట్లో ఏమైనా పని దొరుకుతుందా? నేనే పని మనిషిని, నా కూడా పడకూడదా నా తల్లి, వెళ్ళరా. రాజమ్మా, రాజమ్మా, కాఫీ పెట్టరా. ఇదిగో అమ్మాయి, అదేంటి నువ్వు తీసుకొచ్చా? అదేమైంది? తీసేసా. నెలకి ఎంతమందిని తీసేస్తావు? బాగానే ఉంది, పని మనిషి పని మనిషిలా ఉండాలి. కరెక్ట్గా అరిచింది, తీసేసా. అమ్మా, ఏం తల్లి, ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి. పనా? ఇలా ఇంతకుముందు ఎక్కడైనా చేసావా? లేదమ్మా, ఎక్కడ చేయలేదు. పని ఎక్కడ చేయకపోతే ఎలా తెలుస్తుంది? లేదమ్మా, సొంతలు ఇలాగా కష్టపడి పనిచేసుకుంటాను. జీతం ఏమేమంటావు? నెలకి 10 రూపాయలు, 2 పూటలు భోజనం అవను అంతే. అలాగేనమ్మా, మీ ఇష్టం. ఇది వరకు నేను ఎక్కడా పనిచేసిన దాన్ని కాదు. పరిస్థితులు బాగోక రావాల్సి వచ్చింది. చాలు చాలు, అడగగానే మొదలెడతారు శోకభారతం. ఇంతకీ ఇంట్లోనే ఉంటావా? లేదమ్మా, పనంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాను. అత్తయ్య, లోపల తీసుకెళ్ళి పని చెప్పు. సరేరా. బాబు, ఇప్పుడే వస్తాను సీతమ్మా. అలాగే బాబు. ఎవరు? సీత, నేను. మా అమ్మ ఇంకా రాలేదు. నువ్వమ్మా, ఏం చేస్తున్నావు తల్లి? నీళ్లు తాగుతున్నాను తాతయ్య, ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగితే పోతుంది అన్నావుగా, అందుకని. అమ్మా, కూడా నీళ్లు తేనా తాతయ్య? వద్దమ్మా. ఏ, ఆకలేయటం లేదా? లేదమ్మా, ఆకలికి
నేనంటే భయం, అందుకని నా దగ్గర రాదమ్మా. మరి నాన్నమ్మ దగ్గరికి వెళ్తుందా? నాన్నమ్మ దానికి చుట్టం, అందుకని బయటికి కనపడలేదమ్మా. నాన్నమ్మ వచ్చింది. వచ్చిందా సీత? ఎలా ఉందండి? నువ్వు ఉండగానే వెళ్ళిపోవాలి ఉంది సీత. మీరు పోతే నేను మాత్రం ఉంటాననుకున్నారా? ఇదిగో మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, దీనికోసం. దేవుడు దీన్ని ఎలాగో దిక్కులేని దాన్ని చేశాడు. మనం కూడా దిక్కులేని దాన్ని చేసిపోతే అదేమవుతుంది? మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి, ఇంకా మనకి ఏమీ పర్వాలేదు. నాకు పని దొరికిందండి. పని? పని దొరికిందా? ఏం పని సీత? పెద్ద పనేం కాదండి, వంట చేసి పెట్టడమే. మీరు లేవండి, అన్నం తొందరగా. లక్ష్మి తినండి. తమరి నీకు? నేను అక్కడే తిన్నానండి. తినండి. సీత చివరికి ఏ స్థితికి వచ్చానో చూసావా? ఇప్పుడు ఏమైందండి? కొడుకు చేతి కూడి తినాల్సిన ఈ రోజుల్లో నీ చేత కూలి చేయించుకుని తింటున్నారు సీత. భలేవారండి, ఇది కొడుకు అన్నమే అనుకోండి. భగవంతుడు ఈ రూపాన్ని పంపించాడు. మీ పిచ్చి గాని భగవంతుడు కొడుకు ఇద్దరు ఒకటేనే. అబ్బా ఏమిటండి గొడవ, ముందు అన్నం తినండి. తీసుకెళ్ళొద్దు. మన పల్లెటి అబ్బాయికు బొంబాయి వెళ్ళాడా? నాతో చెప్పలేదే. చెప్పిన మాట కనబడేస్తా కాలే. చదవనా అమ్మా. అయ్యగారు కాఫీ. అయ్యగారు పైన నాకు తీసుకెళ్ళు. ఇదిగా మేము బజార్కి వెళ్ళి వస్తాం, జాగ్రత్త. బాబుగారు కాఫీ. పని చేస్తున్నది నా కొడుకు ఇంట్లో. వీల్లేదు, ఈ రాక్షసుడి దగ్గర ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. ఆగు. నీ పిచ్చి గాని ఎంత కాదనుకున్నా నీ కన్న కొడుకు. బిడ్డల తప్పుల్ని తల్లే కదా గుండెల్లో దాచుకోవాలి. ఎక్కడో ఎవరికో కాని వారికి ఊడిగం చేయడం కన్నా నీ కన్న బిడ్డకు చేయడంలో తప్పు లేదు. ఇక్కడ కాదని వెళ్ళిపోతే నీకు మళ్ళీ పని దొరుకుతుందా? ఆలోచించు, ఆలోచించు. ఇక్కడ ఎందుకు చేరినట్టు? కొత్త కూటి కోసం. నువ్వే ఎందుకు చేయాలి? చేయడానికి మాకే ఉన్నా. నువ్వు ఇక్కడ చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా మా మంచి చెడ్డలు తెలుసుకున్నా, చాలా సంతోషం. అమ్మా అమ్మా అమ్మని ఎంతసేపటికి పిలిచేవురా? నేను అమ్మనని ఇప్పటికీ గుర్తొచ్చిందిరా? అరే నాతో పాటు నాన్న కూడా ఉన్నారని గుర్తుందిరా? గుర్తుందిరా? గుర్తొచ్చి మాత్రం ఏం చేయమంటాం? నువ్వేం చేస్తావు నాయనా? చేయాల్సిందంత చేసావుగా. పండంటి కాపురాన్ని కూల్చివేశావు, పచ్చని మొక్క మీద చేయేసి మార్చేశావు, కాని పని చేసి చివరికి ఆ పిల్లని కాటికి పంపించావు. దానికి నేనా బాధ్యుణ్ణి? కాదు, నిన్ను కన్నందుకు నేను బాధ్యురాలి. కన్న కొడుకు ఇంత మంచి స్థితిలో ఉన్నాడని చూడలేకపోతున్నారా? నీలాంటి కొడుకు స్థితిని కళ్ళారా చూడ్డానికి ఆ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకోవాలి. మాకచ్చిరాదు బాబు. మీ నాన్నమ్మ? అవును మా నాన్నమ్మే. సీత బాబు ఇన్నికెలా తెలుసు? సీత
నువ్వు ఈ బాబుని ఎరుగుదువా? అవునండి, ఈ బాబు ఇంట్లోనే నేను పనిచేస్తున్నది. ఇతమ్మా, ఈయనెవరు? మా ఆయన బాబు. నువ్వెప్పుడు ఇంటికి తీసుకురాలేదే? వచ్చినా ఎవరిని చూడగలరు? నువ్వు పోంచి. మరి ఆయనకో? ఇంటికి వెళ్ళి వండి పెడతాలి. అత్తయ్య! అమ్మా, అమ్మా! పండక్కి బట్టలు తీసుకొచ్చాను. నానేది అబ్బాయి పండక్ బట్టలు తెచ్చాడు. పట్టుకున్నాడా? ఎవరిని? నిన్నే. నిన్న? అది బట్టలు. ఇది నీకు. బాబట్లలో మాయల పక్కీరు వేషం వేసినప్పుడు. ఇవి అమ్మకి, ఇవి గీతకి, ఇవి బాబుకి, ఇవి నాకు. మరి సీతమ్మకి? ఆహా, శ్రీరాముల వారికి అక్కర్లేదు. మహంకాళివి నీకెందుకు? నాన్న, పండక్కి అందరికి కొత్త బట్టలు తీసుకొచ్చావు, మరి సీతమ్మకి ఎప్పుడు పాత చీరేనా? వెళ్ళి తీసుకురా నాన్న. నోరు మూసుకో. అందరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? సీతమ్మ, సీతమ్మ! ఏం బాబు? ఇదిగో చీర పట్టుకో. చీర ఎక్కడిది? ఆ మహంకాళిది. తప్పు బాబు, పట్టుకోలేచ్చి. దానికెందుకు? పెట్టి నిండా చీరలున్నాయి, నీకెప్పుడు ఇదొక్కటేగా. తీసుకో సీతమ్మ. వద్దు బాబు, తీసుకెళ్ళి మామగారికి ఇచ్చే. తీసుకోవా? తీసుకో. సరే. నా చీర, నా కొత్త చీర ఇది. నేనే తగిలి పెట్టాను. దీనికి చీర తగ్గదన్న గుళ్ళు మొత్తాను. నా చీర కుర్రాడితో తగిలి పెట్టించేసింది. పిల్లలు తెలియకుండా చేస్తారు. మనకు వయసు ఉందిగా, నువ్వు ఇంత పని మంచి అని గుర్తుంచుకో. అమ్మో, ఎంత పెద్ద దెబ్బ! చూడు, ఆ మహంకాళిని చంపేస్తాను. తప్పు బాబు. మరి నిన్నెందుకు కొట్టిందో అర్థం పోతా? పెద్దవాళ్ళని అలా తిట్టకూడదు. తిడితే? తిడితే నువ్వు పెద్దవాడివి కాలేవు. తల్లిని, తండ్రిని, పెద్దల్ని గౌరవిస్తే నువ్వు రాముడంతటి వాడు అవుతావు. తలకాయనొప్పి తగ్గిందమ్మా? అబ్బా, ఎక్కడ నాయన, వేళ్ళ తరలోకి వస్తున్నాను. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్దామని వచ్చాను. మా నాయనే, మా నాయనే, జన్మ జన్మలకి నీలాంటి కొడుకునే కదా. పదమ్. బడికి పోను. నా బంగారు కొండరా, పోరా నాన్న. పోనంటే పోను. పెద్ద డాక్టర్ కావాలరా? ఆ తర్వాత నెత్తిని పెద్ద బండరాయి పెట్టాలి. నీకేం కావాలో చెప్పరా, చెప్పు. ఏం కావాలరా నీకు? ఆడికి పెళ్ళం కావాలయ్యా. పెళ్ళం? ఎవరయ్యా నువ్వు? నేను కూడా నీలాంటి తండ్రినే బాబు. సంతోషించాలే, పోరా. ఇదిగో 1 రూపాయి తీసుకో. ఇంకో రూపాయి? ఎందుకయ్యా డబ్బులు ఇచ్చి పిల్లాన్ని అలా పాడు చేస్తావు? ఇదిగో ఇప్పటికే కళ్ళు పోయాయి, రేపు కాళ్ళు కూడా పోతాయి. నోరు మూసుకుని పడుండు. నాకు కళ్ళు కాళ్ళు పోతే నీకు తలకాయ పోతుంది, పోరా పిచ్చోడా. అనుభవం మీద కానీ తెలియదులే.
రంగయ్య రంగయ్య. బాబు వచ్చావా? ఈరోజు నా పుట్టినరోజు, నీతో చెప్పి మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీ ఇంటికా? అవును, నా ఫ్రెండ్స్ అంతా వస్తారు, నువ్వు రావాలి. నేనెందుకు బాబు అందరిలో గుడ్డి దీపం లాగా? నువ్వు రావాల్సిందే. ఇప్పుడు వద్దులే బాబు, నువ్వు పెద్ద ఎక వస్తాను. మా బాబు కాదు, వెళ్ళు బాబు. నువ్వద్దు, సీతమ్మ పాడుతుంది. బాబు, సీతమ్మ బాగా పాడుతుందమ్మా. నోరు బుస్తావా లేదా? నువ్వు పాడమ్మా. సీతమ్మ పాడితే ఏమిటి తప్పు? అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులు, సీతమ్మ కూడా పెద్ద మనిషే. పాడేదాని వదిలి నీకెందుకు? సీతమ్మే నాకు పాడాలి. బాబు, సీతమ్మ పాడకపోతే నాకు అసలు పుట్టినరోజే వద్దు. బాబు, ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. Thank you.
చాలు అయ్యగారు చూడు. తాతయ్య నీకు వినపడని చెవులు నోటితో చెప్పచ్చుగా చాలా. చారా అట్లలోకి చారెందుకురా, బాగుండదు. ఇతమ్మా వద్దండు అలవాట్లేదు. తిననీ బాబు. తినచ్చమ్మా, అరక్కపోతేనే నా తిప్పలు. నా డాక్టర్ చదువు పూర్తి కాకుండానే ఈయన కోసం పెట్టాలి హాస్పిటల్ నేను. బాబు మీ కాలేజీలో నాటకం అన్నావు ఎప్పుడు? ఇవాళే. ఎల్లుండా? కాదు అవతల ఎల్లుండి. వినపడలేదేమో, కాస్త చెప్పరాదు? వినపడదని తెలిసినప్పుడు అడగడం దేనికి? ఇంతకీ నాటకం పేరేమిటో చెప్పేది కాదు మనవడు. తల్లి పిల్లలు. మళ్ళీ పెళ్ళ? ఎవరికి? మళ్ళీ పెళ్లి కాదు, తల్లి పిల్లలు. మీ అందరూ ఈరోజు నాటకానికి రండి. అర్థమైంది అర్థమైంది. ఏమిటి అంటున్నాడు? సీతమ్మ నువ్వు కూడా రాకూడదు. ఎక్కడికి? నాటకానికమ్మా. బాబు నీ తరఫున ఎవరిని పిలిచినా మన అంతస్తికి తగిన వాడుగా ఉండాలి. చెప్పలేమండి. అవును బాబు. నాన్న అమ్మ ఏం చెప్పినా అవును అవును అంటావు తప్ప కాదని ఎప్పుడు అనవు. మీ అమ్మ ఎప్పుడు అవును అనేదే చెప్తుంది కనుక. సీతమ్మ తీసుకుంటే తప్పేంటమ్మా? పెద్దవాళ్ళు తప్పంటే తప్పే. ఓ మాట రండి బాబు. ఇంతకీ మళ్ళీ పెళ్ళి ఎవరికో చెప్పేది కాదు. నాకు ముందర అట్లు తిను. లక్ష్మి. ఏం తాతయ్య? మీ నాన్నమ్మ ఇంకా రాలేదుగా, నువ్వు ఎలా వెళ్తావమ్మా? అదే తాతయ్య చూస్తున్నాను. కనీసం రైలు ఛార్జీలైనా తెస్తే సరిపోతుంది. రాబాబు నేనంతా రాలేదే. నేనంతా నాటకం దేవరం రాలేకపోయాను. ఏ లక్ష్మి ఎక్కడికి పోయాను? ట్రైన్ ఇంకా? అవునన్నయ్య, భగవంతుడు చల్లగా చూస్తే మరొక 5 నెలలకి నర్స్ ట్రైనింగ్ పూర్తయిపోతుంది. తర్వాత నువ్వున్నావు, భగవంతుడున్నాడు. ఇదంతా నీ చలవే బాబు. అందరూ వద్దుంటున్నా కూడా వినిపించుకోకుండా తెగించి దానికి నర్సు చదువు చెప్పించావు. తండ్రి బ్రతికుండా కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన. నిజంగా దానికి అన్నున్నా కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో. అదేమిటయ్య, లక్ష్మిని నర్సు ట్రైనింగ్ ఎందుకు పంపించానుకున్నావు? దాని వెనకాల ఎంత కథ ఉందనుకుంటున్నావు? నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాఫ్ నర్స్ కావాలి, నేను హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి. నా కళ్ళు తెప్పిస్తావా? నా కళ్ళు తెప్పిస్తావా? వద్దు బాబు వద్దు. కళ్ళుంటే చాలా పాపాలు చూడాలి. కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది. అది చాలు బాబు. తాతయ్య నానం వచ్చేసింది. ఏమ్మా నే బయలుదేరనా? వద్దమ్మా, 2 రోజులు పోయాక వెళ్దు. మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు, అందుకని నీ ప్రయాణం కూడా వాయిదా పడింది. అవునా సీతమ్మ? ఇన్నేళ్లుగా నీ చేతనం తింటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా? లక్ష్మి ఇది నీ 100 తీసుకో. బాబు మంచికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. ఆ దాటితే మంచి అనిపించుకోదు రంగయ్య. ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నావు. ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చి అభిమానం చూపించి మమ్మల్ని మరింత పిచ్చి వాళ్ళని చేస్తాం? రంగయ్య దాని అర్థం నేను పరాయి వాళ్ళనేగా. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను, నేను చేస్తున్నది మంచి పని అనుకున్నాను. కానీ దాని మూలంగా ఒక మంచి మనసును గాయపరుస్తున్నాను అనుకోలేదు. నన్ను క్షమించరంగ. నువ్వెవరో నాకు తెలుసు, నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు చేస్తున్న సహాయం నీ చెల్లెలికి. పుట్టేవాడికి చోటేది, పేరుకి పేరేది, పుట్టేవాడికి చోటేది. ఈ సంవత్సరం మన కళాశాల ఆంధ్రాభ్యుదయోత్సవాలు విజయవంతంగా మూశాయి. ఈ సందర్భంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్న చిరంజీవి గిరిబాబుకు, చిరంజీవి రాణికి, మన లాయరు శ్రీ పరమాత్మరావు గారు బహుమతి ప్రదానోత్సవం చేస్తారు. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, తదితర పెద్దలారా, నేను మాటల మనిషిని కాదు, అందుచేత అనవసరంగా అవి చెప్పి మిమ్మల్ని ఎవరిని విసిగించను. చేయవలసింది ఏదో వెంటనే చేసేస్తాను. ఏం చేయాలన్నారు? మీరు చెప్పకండి. బహుమతులు పంచిపెట్టాలి. ఎవరికి? గెలిచిన వారు. కరెక్ట్. నువ్వు రాయలా? నేనా సార్? ఎస్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి ఎవరన్నారు? ఓ మా అమ్మాయే కదూ, రాణి, కమ్ హియర్. గుడ్.
ఏవండి ఆయన ఎవరు? ఆయన ఆయన ఎవరండి? అయిపోయిందిగా నా తలకాయ. ఆయన మన ఇంటి వేలు నామరాజన్ లాయర్ అండి. లాయర్ అండి ఆయన. గీత తండ్రి ఎప్పుడు జట్టా పట్టాలే తిరిగేవారులేండి. వచ్చే బుధవారానికి మామయ్యకి 60 ఏళ్ళు పూర్తి అవుతుంది. అందుకని వాళ్ళకి షష్ఠి పూర్తి చెయ్యాలి. వెరీ గుడ్, తప్పకుండా చేద్దాం. ఈ వయసులో వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. అవును, కానీ ప్రస్తుతం డబ్బెక్కడిది? ప్రస్తుతం అంటే ఇది వరకు ఏమైనా ఉందా? ఇంతవరకు చేసిన అప్పులతో పాటు ఇది ఒకటి. బాబుకి ఎలాగ మైనారిటీ తీరిపోయిందిగా, ఒక ఇల్లు అమ్మేద్దాం. ఫినిష్. కరెక్ట్ కరెక్ట్. ఇంత తొందరలోనే ముహూర్తం అయితే కోటి ఎప్పుడు కుట్టించుకోను? అక్కర్లా, పట్టు పంచెలు తెస్తాను. పట్టుకోని అక్కర్లా, కోటేసుకున్నా నేనే నడవగలను. కాదు మామయ్య, పట్టు పంచెలు. పట్టు పంచెలు అలాగా? అలాగే కానివ్వండి, మా వెళ్ళొస్తానమ్మా. కూర్చోండి, కాఫీ తీసుకుని వెళ్ళదు కాని. సీతమ్మా పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు కాఫీ తీసుకొచ్చి వారిని బుద్ధున్నారు కదా. సీతమ్మా బాబు, నీకెందుకు వీలరా? అమ్మా, పొరపాటును చేయజాస్తే చేయించు. ఇప్పుడు ఆమెకి ఏదైనా జరిగితే దేశానికి ఏమీ నష్టం లేదు. రోజుకి ఎంతో మంది దరిద్రులు చస్తున్నారు, దాంట్లో ఇదొకటి. మందా మాక, అయినా ఈ దరిద్ర మేడ ఇక్కడెందుకు? తీసుకెళ్ళి షెడ్ లో పడేయండి. బాగా తినవలసింది అమ్మ, నా వల్ల కాదు. అమ్మాయి నువ్వు కూడా చేయాలి. చిచి, ఇలాంటి వాణిని ముట్టుకోవాలంటేనే నాకు అసహ్యం. ఆనంద్ మామయ్య చూస్తారే, తీసుకెళ్ళి షెడ్ లో పడేయండి. లేదన్నయ్య. ఏం బాబు ఇలా వచ్చావు? ఏం లేదు, మా ఇంటికి తీసుకెళ్దామని. వీటిగా ఎందుకు బాబు? ఏం లేదు, సీతమ్మకి. సీతమ్మకి ఏమైంది బాబు? తల తిరిగి కింద పడిపోయింది. దెబ్బ తగిందా? ఏం లేదు, నేను తీసుకెళ్దాం వచ్చాను. పదవండి పదవ. రంగయ్య, ఇదే మా ఇల్లు. సీతమ్మ కోసం వచ్చానమ్మా, బాబు తీసుకొచ్చాడు. ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. నా మొహం చూసి చెప్పరా, నేను ఎవరో నీకు తెలియదా? ఎవరతను? సీతమ్మ మొగుడమ్మా. సీతమ్మది మీ బాబు కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉంది.
ఓహో అక్కడ ఉంచారా? వెరీ గుడ్. మా గెస్ట్ హౌస్ కదా. అమ్మాయి ఎవరతను? అడుగుతున్నది నిన్నే. కన్న తండ్రి గుర్తుకు రావడం లేదా? పోనీ కన్న తల్లైనా గుర్తుందా? ఆనంద్, ప్రతి క్షణం నన్ను మోసం చేస్తున్నావు. పిచ్చిదాన్ని చేసి నీ ఇష్టం వచ్చినట్టల్లా ఆడిస్తున్నావు. నువ్వు ఒక పావని, పిండితే విషం వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తాం చెప్పు. ఇందులో మోసం ఉంది గీత. మరి ఏముంది, దగ ఉందా, ద్రోహం ఉందా? కన్న తల్లని తెలిసి కూడా దానికి ఈ ఇంట్లో చోటిచ్చా. ఆస్తంతా నా బిడ్డ పేరున ఉందని నా బిడ్డను వాళ్ళకి అంటగట్టావు. తల్లి నీ కొడుకుని వేరు చేయడానికి నువ్వు నీ తల్లి నాటకమాడి ఇప్పుడు నీ తల్లిని కూడా ఇక్కడ పిలిపించుకున్నావు అంతే కదూ? లేదు గీత, నా మాటలు. ఆమె చేరింది మాత్రం నాకు తెలియదు. పని మనిషిగా చేరిన ఆమెను పని మనిషిగానే చూశాను. ఆమె అమ్మని చెప్పుకోవడానికే సిగ్గుపడే నేను ఇది నాయనమ్మరా అని బాబుతో ఎలా చెబుతాననుకో. గీత, నీకు ఆనాడే చెప్పాను, వాళ్ళు తల్లి తండ్రి అది ఏనాడొచ్చినా సంబంధం తెగదెంపులు చేసుకుంటాను. ఇప్పుడే చెప్పేస్తాను, మీ దారి మీరు చూసుకుండదు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఈ సంగతి బాబు తెలిస్తే అంతా రసరస అవుతుంది. ఎలాగో బాబు ఊరుకుపోతాడుగా, ఆ తర్వాత మెల్లిగా పంపించేస్తే సరి. బాబు, నా సీత ఏది? ఇదిగో ఇక్కడే మంత మీద రంగయ్యా. ఇంట్లో గాలి అది రాదని మా నాన్నగారు చిన్న గెస్ట్ హౌస్ కట్టించారు. అదే అలాగా బాబు, మీ నాన్నగారు ఎంత పుణ్యాత్ములు. సీత, సీత, సీత మన నిద్రపోతుంది. ఇక్కడ కూర్చో. అదే ఆ సంగతి అయితే తప్పే, మరి ఇన్నాళ్ళ నుంచి బాబు. ఏ ఎవరికి? ఇన్నాళ్ళు మన మనసాలు మోసి మనకు పక్కన వేసిన ఒక మనిషి. ఆమె ఎవరో నీకు తెలుసా? తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు. అమ్మ అనే పదానికి అర్థం చెప్పిన మాతృమూర్తి, మనందరినీ కాపాడడానికి వచ్చిన కామధేను. కానీ మనం మాత్రం ఆవిడ రక్తాన్ని పీల్చాం. అది చెప్పవలసింది నువ్వుగా. నేను చెప్తున్నా అమ్మా, చెప్పడం చేయించుకోవడం కాదమ్మా, చెయ్యడం లేదు బాబు. బాబు, ఇది నా సీత. ఇక్కడే ఉందయ్యా, ఇదిగో నీ సీతమ్మ. సీత, ఇప్పుడు ఎలా ఉంది సీత? నిన్ను ఈ స్థితికి తెచ్చింది నేనే కదా సీత. నువ్వు కూడా పోతే నేనేమైపోతాను? పెట్టే దిక్కు కాదు కదా, కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరు సీత. బాబు, ముందు అన్నం తిను. వద్దు బాబు. ఏ, నా చేత్తో నువ్వు తెలకూడదా? ఎన్నాళ్ళు సీతం చేత్తో నేను తిన్నాను, ఈ ఒక్కరోజు నా చేత్తో నువ్వు తినరంగయ్య, తినరంగయ్య. బాబు, నిన్ను చూడడానికి ఆ దేవుడు ఒక్క క్షణం కళ్ళిస్తే బాగుంది. ఒక్క క్షణం ఏమిటి? నువ్వు పూర్తిగా కళ్ళు వచ్చేస్తారంగయ్య. తిను, తిను. ఏమండి, ఇక్కడికి ఎలా వచ్చారు? సీత, ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది సీత? నాకేమీ కాలేదండి, కళ్ళు తిరిగి అంతే. బాబు, నేను రావడం మీ అమ్మగారు నాన్నగారు చూడలేదా? చూశారు. చూసారా? చూసి ఏమీ అనలేదా? వాళ్ళేదా అనివే, వాళ్ళేమంటారు? ఎవరని అడగలేదా? అడిగారు, మీ ఆయన చెప్పాను. ఏమండి, వెళ్ళిపోదాం. ఎక్కడికి? నువ్వు కదలడానికి వీలేదు, మాట్లాడడానికి అసలు వీలేదు. లేదు బాబు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. సీతమ్మా, నేను చెప్తున్నాను, నువ్వు ఉండాల్సిందే. రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి ఎల్లుండి వచ్చేస్తాను. ఈ లోపల నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడమని, డాక్టర్ గారిని తీసుకురమ్మని మా నాన్నగారితో చెప్పి వెళ్తాను. వద్దు బాబు, వద్దు. చూడు రంగయ్య. అలాగే బాబు, నేను ఉంచుతాగా, ఉంచుతా. బాబు వెళ్ళాడా?
వారికి ముందే వెళ్ళిపోయాడుగా. అయితే ఆ షెడ్ లో వాళ్ళెందుకు? క్రిమశంలో పంపించేసి రాను. ముందేదైతేశారు చెప్పకుండా వచ్చేసాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. వాళ్ళు అలా అనుకునేవాళ్ళు కాదండి. అనుకోకపోవచ్చు, కానీ అక్కడుంటే ఎంత బాగుండేది. ఈ పాటికి డాక్టర్ వచ్చేవాడు, చూసేవాడు. అబ్బా, ఇప్పుడు నాకేమైందండి? నేను బాగానే ఉన్నానుగా. నమస్కారం అండి. ఎవరండి మీరు? డాక్టర్ చదువుకునేవాళ్ళు, గూడెల్లో తిరిగి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చారు. అవునండి, మాకు కావాల్సిన కొన్ని విషయాలు సేకరించడానికి వచ్చాం. మీ వయసు ఎంతండి? 40 అండి. 40? పట్టణంలో కంటే పల్లెల్లోనే ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి. 40 ఏళ్ళకే మీరు ఎలా ఉన్నారు? బాగాలేదానివమ్మ, ఈ ఊళ్ళో కల్లా నేనే కథ బాగుంటాను. నా కొడుకు నా అక్కన్న ముసలోళ్ళలా ఉంటాడు. ఓరే అబ్బాయా, ఏ అయ్యా ఎందుకు ఇలా అయినట్టు? ఎందుకేమిటండి? కరువు, తినటానికి తిండి లేదు, పంటలకి నీళ్లు లేవు. సరిగ్గా పంట పండే సమయానికి వర్షాలు, అతివృష్టి అనావృష్టిను, కలికాలం. ఇన్నాళ్ళు సీతం చేత్తో నేను తిన్నాను, ఈ ఒక్కరోజు నా చేత్తో నువ్వు తినరండి. బాబు ఇక్కడేం చేస్తున్నావు? సరే, ఎప్పుడు నవ్విస్తూ హుషారుగా ఉండేవాడివి, ఇలా డల్ గా ఉన్నావేరా? ఏం లేదు, బాగానే ఉంది. మనల్ని ఊరు తీసుకొచ్చింది ఎందుకు? వాళ్ళు చెప్పే వినకపోతే ఇంత దూరం వచ్చి ఏం ప్రయోజనం? వచ్చి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే ఇంత బెంగ. రేపు ఎలాగో వెళ్తున్నాగా. పద పదరా. అమ్మా అమ్మా, రావు అమ్మారే. లేడు బాబు. ఎక్కడికి వెళ్ళారు? పెద్దయ్యా షష్ఠి పూర్తి కదా, అన్ని ఏర్పాట్లు చేయడానికి అందరూ కలిసి కళ్యాణ మండపానికి వెళ్ళారు. రంగయ్య పక్కన లేడి. అప్పుడు వెళ్ళిపోయి బాబు. వెళ్ళిపోయాడు. మరి సీతమ్మ ఎలా ఉంది? సీత 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 అంటే ఏం జరిగిందండి? బాబు ఏం జరిగిందో చూడడానికి కళ్ళు లేవు కదా బాబు. సీతకి ఏం జరిగిందో తెలియట్లేదు, మాట్లాడలేదు బాబు. చంద్రం నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసురా. ఓకే. ఐఎమ్ సారీ బాబు. డాక్టర్? ఏంటి బాబు ఏం జరిగింది? ఊపిరితిత్తులు బాగా దెబ్బతింది. ఎన్నాళ్ళ నుంచో వ్యాధి ముదిరిపోయింది. ఆమె ఆయుష్ కొద్ది క్షణాలే. డాక్టర్, నా సీత ఆయుష్ కొద్ది క్షణాల్లో ఉందా? అంటే నాకంటే ముందు నా సీత చచ్చిపోతుందా డాక్టర్ గారు? వెళ్ళలేదు బాబు, వెళ్ళలేదు. సీత కంటే ముందు నేనే చచ్చిపోవాలి. ఆవిడ చేతిలోనే నేను చచ్చిపోవాలి డాక్టర్ బాబు. నన్ను చంపేయండి డాక్టర్ బాబు. డాక్టర్ బాబు నన్ను చంపేయండి డాక్టర్ బాబు. మాట్లాడుతున్నావు సీత? ఎవరితో మాట్లాడుతున్నావు సీత? ఆ దుర్మార్గుడు ఇక్కడికి వచ్చాడా? నువ్వు విన్నాను ఆ దుర్మార్గుడు ఇంట్లో పనిచేసావు సీత? చెప్పు సీత, నిజం చెప్పు. నా కొడుకు దగ్గర పనిచేయలేదు. వీల్లేదు, ఆ రాక్షసుడి ఇక్కడ రావడానికే వీల్లేదు. వచ్చినా సరే తలకురువి పెట్టే హక్కు అతనికి లేదు. ఆ హక్కు నాకు, నేనే కొడుకు. తలకురువి నేను పెడతాను.
అనుబంధం నాక్రీయత ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం 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 అనుబంధం నాక్రీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి కరిగే కొవ్వొత్తిపై కదికరం ఎవరికి ఎవరికి అవి కాలుతున్నా అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అందరికీ అనుబంధం నాత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం వింత నాటకం శతమానంభవతి శతాయు పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి కొడుకంటూ నీకు ఒకడున్నాడు వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు నిన్ను కడసారైనా చూడరాలేదు వల్ల కాటికైన వస్తాడను ఆశ లేదు ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును ఇలాంటి కొడుకును అనుబంధం నాత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం ఇంత నాటకం కలవరించు మూఢునికి కన్నవారి కడుపు కోత ఎన్నడైన తెలిసేనా తారా దువ్వల వెలుగుల తల తిరిగిన ఉన్మాదికి చితిమంతల చితపతలు వినిపించేనా చితిమంతల చితపతలు వినిపించేనా అనుబంధం నాత్మీయత అంతా ఒక భూతకం అనుబంధం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం ఇంత నాటకం అనుబంధం నాత్మీయత అంతా ఒక భూతకం ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం ఇంత నాటకం తాతయ్య 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 తాతయ్య
స్వార్థంతో కానివాడయ్యాడు. ఉన్న భార్య స్వార్థంతో కనివే చాలించింది. నా స్వార్థం కోసం ఉన్న వాళ్ళ బ్రతుకులు ఎందుకు నాశనం చేయాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? ఇంకెవరి కోసం బ్రతకాలి? నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఊరుకో లక్ష్మి, ఊరుకో. బాధపడితే పోయిన వాళ్ళు వస్తారా? కనీసం ఆఖరి చూపులైనా దక్కనివ్వకుండా చేశారు. నేనేం పాపం చేశాను? అవునమ్మా, మనం చేసింది పాపం. అటువంటి తండ్రి కడుపు పుట్టడమే మహాపాపం. ఇన్నాళ్ళు మీతో ఉండి నువ్వు నా సొంత చెల్లి అని తెలుసుకోలేకపోయా. తాతయ్య నాయనమ్మ అని తెలిసిన తర్వాత నోరారా పిలువలేకపోయాడమ్మ. ఇదిగో అని చూపించినట్టే చూపించి వాళ్ళిద్దరినీ ఎగరేసుకుపోయాడమ్మా దేవుడు. అదేమిటి బాబు, నువ్వు ఊరడం సార్ పోయి నువ్వే బాధపడుతున్నావా? జరిగిన దాని గురించి బాధపడే కంటే ముందేం జరగాలో ఆలోచించు. రాక్షసుల్లా ప్రవర్తించిన వాళ్ళు శిక్ష అనుభవించాలి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. కన్న తల్లిని తండ్రిని వాళ్ళు పెట్టిన బాధ తల్లిగా తండ్రిగా వాళ్ళు తిరిగి అనుభవించాలి. అలా అనుభవించిన రోజు నీ అనుభవంలో ఉన్న మజా వాళ్ళకి తెలిసేది. కాళ్ళ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా, ఆ బాధ ఏమిటని వాళ్ళకి తెలిసేది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకాలానికి మీరు మీరుగా ఆలోచించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ఏం చేయాలంటారు? వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంట. ఎలా ఎలా? పెద్దవాళ్ళకు బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళు సరిగమా పడతారు, మనం పదరేసాన్ని చతికలు పడాలి. ఏమిటండి మీరు ప్రతిదీ అంత తేలిగ్గా తీసేస్తారు? తేలికైనవన్నీ ముందే తీసేయాలో, ఆ తర్వాతే కఠినమైన ఆలోచిస్తాం. వాళ్లకు ఏ రకంగా బుద్ధి చెప్పగలం? ఏ రకంగానూ చెప్పను. అవునా? అవును డాడీ. కాదు, చెప్పగలం. మీ నాన్న అక్కడ లేడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. వీడ విరగడైంది. ఇప్పుడు నువ్వు ఎవరి బిడ్డో ఆ దేవుడికి కూడా తెలియదు. ఎందుకు తెలీదు? ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసి ఉండొచ్చుగా. ఏడు సార్, మళ్ళీ ఫోన్ చేస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించడమే. అమ్మా, సీతమ్మ చనిపోయింటే పాపం. వేడా విరగడైంది. అవును పాప, బాధలతో బ్రతికి కంటే చనిపోవడం మంచిది కదా. బాబు, నీ కాలేజీ టైం అలా? ఇవాళ కాలేజీ లేదు నాన్న. ఎందుకు? అదే, ఆ సీతమ్మ గుళ్ళేడు గుడ్డాడు. మా ఫ్రెండ్ కారు కింద పడి చచ్చిపోయాడు. మా ఫ్రెండ్ అరెస్ట్ చేశారు. మేమందరం స్ట్రైక్ చేశాం. ఓ రైల్ని ఓ బస్ని తగలబెట్టేశాం. కాలేజీ ముగించేశాం. ఆనంద్ బాబు, ఆనంద్ బాబు. కుటుంబరావు గారా? నమస్కారం. నమస్కారం. ఆనంద్ బాబు, నా సంగతి మర్చిపోయావు. అబ్బాయికి మైనారిటీ తీరగానే ఆస్తి అమ్మేసి నా బాకీ తీరుస్తాన్నావు. అబ్బాయికి మైనారిటీ తీరిందిగా నా బాకీ మాత్రం తీరలేదు. లేదండి, అబ్బాయితో ఇంతవరకు చెప్పలేదు. ఈ రోజు తప్పకుండా చెప్తాను. చెప్పవలసిన అవసరం లేదు. సంతకం పెట్టించడం, ఇల్లు అమ్మించేయడం, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చూడండి, గాంధీ బజార్లో ఉన్న మేడ అమ్మి మీ బాకీ తీర్చేస్తాం. ఆ మేడ అమ్మితే నా బాకీ ఎక్కడ తీరుతుందమ్మా? పాత బాకీ 40,000, కాంట్రాక్ట్ తాలూకు 40,000, సచ్చిపుట్టుకు తీసుకున్న 10,000, అవి కాక చిల్లన మల్లరుగా అప్పుడప్పుడు తీసుకున్నవి, వాటి తాలూకు వడ్డీలు. సర్లేండి, అవన్నీ కాగితాల మీద ఉన్నాయిగా, మీ బాకీ త్వరలోనే తీరుస్తాం. వెళ్ళండి. సరే, ఎయిర్పోర్ట్ ఏదో త్వరగా చేయండి, నేను వస్తాను. కుటుంబరావు గారు, సచ్చి పుట్టినారు తీసిన ఫోటోలు ఉన్నాయి, వెళ్తా వెళ్తా ఫోటో స్టూడియో వద్ద కాస్త చెప్పండి, త్వరగా పంపమని. సరేలేండి. బాగానే ఉంది మీ పని. ఓ పక్క ఇల్లు నాడు ఏడుస్తూ ఉంటే. ఇల్లు కొన్నాడా? ఎక్కడ? నా నెత్తి మీద. గీత, ఆస్తి అంతా అబ్బాయి పేరే ఉందని చెప్పి అప్పు సంగతి కూడా చెప్పేస్తే ఎందుకు చెప్పాలి? మాట్లాడకుండా కాగితం మీద సంతకం పెట్టించి ఆస్తి అంతా మన గుప్పట్లో పెట్టుకుంటే సరి. అంతే అంతే, పిల్లలు పిల్లలు అనుకుంటాం కానీ రేపు వాళ్ళ బుద్ధులు ఎలా మారుతాయో. మాట్లాడకుండా బాబుతో సంతకం చేయించేస్తే సరి. సరే, ఆ ఏర్పాట్లే చేస్తాను. ఇల్లు గరం పెట్టమంటావా? ఏమిటి, నీకు మధ్య ఆయన పోయిందా? ఇల్లు ఏమి వాడి బాకీ తీరుస్తానంటాయంటి? లేకపోతే ఎట్లా? ఏం అక్కర్లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. కుటుంబరావుకి చర్చేట అంత ఆస్తి ఉంది. ఆ కుటుంబరావుకి అంత ఆస్తి ఉన్నా ఒక్కటే కూతురు. అంచేత మన గిరిబాబుని వాళ్ళ అమ్మాయికి ఇస్తే అర్థమైంది. ఆస్తి ఆస్తి రెండు మనకే ఉంటాయంటారు. అంతేకాదు, కట్నం కింద అప్పంతా చెల్లగొట్టుకోమని చెప్పడమే. వెరీ గుడ్. అయితే ఇప్పుడే మాట్లాడొస్తాను. బాబు, నీకు పెళ్లి చేయాలి. నాకు పెళ్ళి ఎందుకు? ఇప్పుడేం కాదురా, మీ తాతయ్య మామ బ్రతకుండగానే నీకు పెళ్లి జరగాలి.
అంటే నా పెళ్లి తర్వాత వాళ్ళు పాపం. పాపం వాళ్ళు ఆశపడుతున్నారా? అలాగే పెద్దవాళ్ళు అంత ఆశగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదు. నేను చెప్పగలను కదా, నువ్వు గీసిన గీత ఈ రోజుకి దాటలేదు, ఇంకెప్పుడు కూడా దాటదు. నీ అడుగు దాడలో నడుస్తాను బాబు. అవునా? నేను నీ బాబు. వెరీ గుడ్. చూడు బాబు, రేపు నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నాను. నన్ను ఎందుకు నన్ను చూసుకోవడం? పెళ్లి చూపురా, పెళ్లి కొడుకుని చూడదు. ఓహో, పెళ్లి కొడుకుగా చూడడానికి వస్తున్నాను అనమాట. నాకు చిన్న అనుమానం. ఏమిటది? నేను వాళ్ళకి వస్తాను. నాకు గ్లామర్ లేదుగా. అన్నిటినీ మించిన బుద్ధి నీకుంది బాబు. థ్యాంక్ యూ డాడీ. రేపే కదా? రేపే. ఓకే. యు ఆర్ మై గుడ్ సన్. బాగా చెప్పారు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదా మీకు? ఎందుకండి అంత గట్టిగా చెప్పారు? నాకేమన్నా చెవుడా? పెళ్ళి అన్నాను, ఇదిగో మా మనవడు ఇచ్చాడు. ఏమిటిది, ఏమిటది? ఇదా చెవిటి మెషిన్ అండి, క్లాస్ లో వాడేగా ఫస్ట్ స్టేజు చెప్పడానికి వెళ్ళాడు, వస్తాడు. వారు మా నాన్నగారు, వీరు మా అమ్మగారు, వీరు మా మామగారు, వారు మా తాతయ్య గారు. వీళ్ళందరూ నిన్ను చూడడానికి వచ్చిన పెళ్లి పెద్ద. నమస్కారం బాబు. ఏమిటా ఇది, ఎవటా ఇది? నా పెళ్ళం బాబు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పడితే పెళ్లి నువ్వు చేసుకుంటానమ్మా. ఏమిటి, పెళ్లి చేసుకొచ్చావా? అవును, నా పెళ్లి చూసి మీ ముసాలు ఇద్దరు చచ్చిపోతాను అత్తగా, అందుకనే అర్జెంట్ గా పెళ్లి చేసి వచ్చాను. నువ్వెవడో నా పెళ్లి చేసి రావడానికి? నీ కొడుకుని బాబు. మీరు చేసిన గౌరవం చాలు, పెళ్ళాన్ని కూడా తెచ్చుకున్నాక ఇంకా పెళ్లి చూపులేమిటి? గర్భాధానం చేయించండి. లేవండా, లేవండి. కుటుంబరావు గారు తొందర పడకండి, ఇది పెళ్లి కాదు, అది పెళ్ళాము కాదు. ఇందులో ఏదో మోసం. మోసం చేస్తా అంటున్నావు? నీ కొడుకే నా కాళ్ళ మీద పడి ఏడ్చిండు. ఏడిచాను గట్టిగా. అదేలే, పెళ్లి చేసుకుంటానంటే మా బాబేడు కొగ్గిస్తుండు. అయ్యవారు శాస్త్రం ముంగిట అమ్మోరు గుళ్ళేదు ఆడెగ్గట్టింటి తాడు. మీరెందుకు పోవడం? మేమే పోతాం. ఇదిగో ఆనంద బాబు, ఏదో తిరకాసు చేసి ఈ పెళ్లి జరిపించి నా అప్పు ఎగ్గొట్టాలని చూస్తున్నావే, మాదేమీ కుదరదు. ఆఖరిసారిగా చెబుతున్నాను, అనా పైసలతో నా బాకీ అర్జెంట్ గా చెల్లించకపోతే నీ సంగతి కూర్చో తెలుస్తాను. వాళ్ళు పోతే పోయారు, ముందు మమ్మల్ని ఆశీర్వదించు. బాబు, ఏ తమాషా అనుకుంటున్నావా? ఎవతో దాన్ని పోయేదాన్ని ఊరు పేరు లేని దాన్ని తీసుకొచ్చి పెళ్ళాలని అలరి పెడతావా? తప్పునన్న, వాళ్ళకు ఊరుంది. అంత జబర్దస్తిగా మీదకు చెడితే ఏం చేస్తాను? ఇచ్చేశాను, ఇచ్చేశాను. అది కాదు గారు, మనుషులు వచ్చారు. మనుషులు ఊకుంటారు కాదు గారు, మనుషులు పెద్ద మనుషులు. ఎవడో పెద్దోడు ప్రెసిడెంట్ సొక్కయ్య గారు ఇక్కడ ఉండగా ఇంకెవడో పెద్దోడు ఆట వాగామంటే ముంతశిపత్రి యాదవరా. ఏటోష్, ఎవళ్ళు మీరు? నమస్కారం సొక్కయ్య గారు. మా వాడు గిరిబాబు. ఏంటంటున్నావు? మా వాడు గిరిబాబుని తీసుకువెళ్దామని వచ్చాం బాబు. వెళ్ళడు. ఏంటి చేస్తున్నావు? ఏంటి లగెత్తురా, లగెత్తురా. ఎవళ్ళు? వీళ్ళ మా నాన్నను తాతయ్య. బాబు, నువ్వు లేవని మీ అమ్మ బెంగతో మంచం పట్టింది. రారా. సత్త సావని కొరవెంటే కూడా పోవద్దు. ఇనుకుంటున్నావా? అలాగే లేవే, నువ్వు పోవద్దంటే పోతాను. ఒరే 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 తల్లిరా. పెళ్ళానే. చూడు బాబు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మనం అల్లర పడితే నలుగురికి చులకనవుతాం, మన ఇంటికి పోదాం. రమ్మండం పొమ్మండం మీ ఇష్టమైనది, ఇప్పుడు రావడం నా చేతుల్లో లేదు, అంత దాని ఇష్టం. కానీ తప్పుతుందా? చూడమ్మా, మేం కాదంటే మాత్రం నువ్వు కోడలు కాకుండా పోతావా. ఇంకా నువ్వు ఇక్కడే ఉండటం మర్యాద కాదు, మన ఇంటికి పోదాం. అయితే నోడికెత్త తోగేస్తారా? మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోనాకి నాకు బాగున్నాడు. చూస్తున్నా, చూస్తున్నా, అసలు ఏటికి వచ్చినారా అని ఆలోచిస్తున్నా. తగిలినది తగిలినది. ఒక అల్లుడు రైట, ఆ కాగితాలు తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి ఇచ్చినావా? మరి లేదు, లాయర్ గారు ఇవాళ రమ్మన్నారు. పోతున్నా. బాబు తొందరపడక, ఎంతైనా కన్నవాడు. ఏటో ఆ బుద్ధి ముందల కాండే ఉండాలా, మెడబట్టి గెంటేసినప్పుడు ఆ వైపునరా బుద్ధి. ఎర్రి బాగున్నారు అనుకుంటున్నారా?
అయ్యా, ఎంతైనా సంబంధం కలిసేక తప్పుతుందా? అమ్మాయికి ఏ లోటు రానివ్వు. జరిగిందంతా మర్చిపోయి అబ్బాయిని అమ్మాయిని మాతో పంపించండి బాబు. నువ్వెవడ వచ్చా? ముంతడ్డ పెట్టుకున్నాడా, మూడు చుక్కున్నాడా అని చెప్ప. మనం అలాగేనండి, ఏ లోటు రానివ్వను, పంపించండి. ఇదో బాగా ఇనుకో, నా పిల్ల పూల మీద పెరిగినది, దాని ఒంటి మీద ఈగ వాలినదా, నా నుంచి నీ మీద వాళ్తాను. తలకెక్కినదా? అలాగేనండి. అమ్మే పాయ. ఓదమ్మే, ఓడన్న కిక్కురు ఉన్నాడా, ఆనే కుక్కేసిరా. నాకు చెప్పాలేటి. ఏంటి కోడలి, ఏ ఊరి మీది? ఈ ఊరే ఊరు కడా అని కళ్ళు పాకలేదు, అది మా అయ్యది. ఈత కళ్ళు తాడికల్ దొరుకుద్ది అనావు కావుక. ఏది అంటున్నావు? ఓ చేస్తానంటే లోపలికి వస్తావా లేదా? నేను రాలేదే. అమ్మా, ఇది పరుగుల కుటుంబం, అల్లరి పెట్టం లోపల. సడేలే, ఇగో సర్ది కొడుకు వస్తాను. ఏది ఉంటారా? చిన్నమ్మగారు ఎక్కడ బాబు? కింద ఉన్నారమ్మ చూడు. నాకు ఇక్కడే ఉన్నాను. ఎట్రా ఎట్రా ఎట్రా, దిగు దిగులే. ఏటే ఏటే అంటున్నా, నాకు ఇక్కడే కూకుంటానే. అక్కడ కాదు, మా ఇక్కడే కూర్చో. ఒకరు అక్కడ కూర్చో. మామగారు మామగారు, నీ పొగర పడదిగా, నీ ఎందుకు పేరు నేను తిరగనా? కడితే అది తప్పు. నా సంగతి నీకు తెలియదు, మర్యాద తీసుకెళ్ళి పడు. చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు, ఏమవుతుందో తెలుసా? ఏదో దేటి పెద్దవాళ్ళన్నాక కూడాడేస్తే తిని కూకోవాలి. ఓలాయన, ఇయాటి నుంచి ఈ ఇంటి తాళాలు నాకు అడిగేస్తుందే. నా ఇంటి తాళాలు నీకెందుకు ఇస్తానే? ఇవ్వకపోతే మారే. ఓలాయన, అమ్మో అలాగే అల్లరి పెట్టి, పది మందిలో గొడవ పెట్టి, నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్తున్నారు? బాబు పోనీ, పోతే పేడ విరగడైపోతుంది. దీని బాబు లాంటి దాన్ని ఇంకోదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. చేశాలే మన పెళ్లి. ఇదిగో నేను పోతా, మా ఆయతో చెప్తా. నువ్వు రాసి ఇచ్చిన కాగితాలు మా ఆయకాడు ఉన్నాయి, నేను పోతా. నూకలు 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 వెళ్ళిపోతుంది. ఆ తలం చెల్లిచ్చేది ఎందుకేమో? ఇది నా ఇల్లు, ఇది నా పిల్లం, తన మనసు కష్టం రావడం వీల్లేదు. ఇలా తేవే అమ్మా, ఆగలే నూకలు తేవే అమ్మా, ఆగలే నూకలు తేవే. ఇదిగో నూకలు, ఇదిగో తలం చెల్లి. అబ్బా కానీ పెంచిన తల్లిదండ్రి కంటే అదే నీకు ముఖ్యమైనది అనమాట. కానీ రా, నీ ఇష్టం కంటే కానీ రాకే. ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేలోగానే ఏం చేయాలో నిర్ణయం చేసుకోవాలి. ఏం చేద్దాం? ఏం చేద్దామే, దాని కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పడేది. పడేస్తే తర్వాత దాని బాబు వచ్చి మన కాళ్ళు చేతులు విరగొట్టి వీధిలో పడేస్తాడు. వాళ్ళకి భయపడి బ్రతకమంటావా? అది కాదు అబ్బాయి, ఇలాంటి విషయాల్లో తొందర పనికిరాదు. అంటే
దానికి లొంగి ఉండమంటావా? బయట అందరినోళ్ళలో నువ్వు పడ్డం కంటే వీళ్ళిద్దరికి తలం చేయటం మంచి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. ఇవ్వనమ్మా 1200 ఈ నెల అద్దె. బాబు వచ్చే నెల నుంచి అద్దె ఇక్కడికి తీసుకురావద్దు, నేనే అక్కడికి వచ్చి వసూలు చేసుకుంటాను. ఏం సార్ మా కర్మ సార్? అలాగే సార్. సార్ ఇక మీద నుంచి డబ్బు ఇంటికి పంపవద్దన్నారని మా సావుకారు గారితో చెప్తాను. చెప్పు. మీ సావుకారుని నిన్ను ఇంట్లోంచి 3 నెలల్లో గేటేస్తా. ఏం సార్? ఈమె నా పిల్ల చూసావుగా, ఈ ఇంటి పెద్దలు ఉంటా ఇప్పుడు ఈమె అద్దె పట్టుకొచ్చి ఈమె చేతుల్లో పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అదే సార్, ఇక మీద నుంచి డబ్బు చిన్నమ్మ గారికే ఇవ్వాలని. కరెక్ట్. లేకపోతే మిమ్మల్ని ఇంట్లోంచి గెంటించేస్తుంది. ఓకే ఓకే సార్. ఇక్కడ వస్తానమ్మా. వస్తాను సార్. ఓకే. చూస్తున్నావా వీళ్ళు ఏం చేస్తున్నారా? పని పాట లేకపోయేసరికి 3 కోట్ల మెక్కి సోఫాలో కూకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏళ్ళంట ఒగ్గేయకూడదు, ఏదో ఒక పని మొత్తయ్య. పని పాపం ఏ మన పని మనం చేసుకుంటే ఏంటి తప్ప అంటాను. తప్పేం లేదు. ఏదో మొత్త తీసేస్తే పని అంతా ఎవరు చేస్తాడనుకుంటున్నారే ఈ బాబా? నా బాబా ఏడి చేస్తాడే చూచి మహా నువ్వున్నావుగా అంటున్నావు. మా అత్తమ్మ అంటుంది నేనే సగలడా నేను అంటున్నావాలంటే పువ్వులో పెరిగిన అంతటి పట్టుకోవాలంటే ఏ తోట తోలా ఉడుద్ది. మా ఇంటి ఆసారం ఎప్పుడు అత్త ఉండాల్సిందే. చూస్తారే బాబా చెప్పడానికి ఇదెవరు వెళ్ళడానికి మీరెవరు? ఏంటో తెగ నీలుగుతున్నావు సీర ఎగ్జెక్ట్నానంట సీ ప్రకట చేతికిస్తే అనుకోలే. ఏమిటి వాడుకున్నావు? నిన్ను చనుకున్న నేను నిద్రపోతు ఇది నోరా ఇంత బ్రతుకు బ్రతికి వీధిలో కూలి చేసుకోవాలి. చూడమ్మా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఎవరికేం తెలియదు, మన గౌరవం మనకుండానే ఉంది. గీత ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. ఏమిటది? అప్పని గురించి కుటుంబరావు లాయర్ నోటీస్ ఇచ్చాడు. ఏం చేయాలి? మన దగ్గర ఏముంది? ఏమీ లేదనుకుంటే సరిపోతుందా? అరెస్ట్ వారిని తీసుకొచ్చి జైలుకి పంపిస్తాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ఏమీ తోచం లేదు. అమ్మాయి మీరేం భయపడకండి, నేను చెప్తాగా. ఏమిటది బాబు? మర్యాదగా చెప్తున్నా, అది ఇక మీదట ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఎలా పంపిస్తావో చెప్పు. అది కూడా మీరే చెప్పండి. చెప్పడం ఏమిటి? మెడ పెట్టి గింతేయడమే. అదంత తేలిక కాదమ్మా. ఏ ఎందుకు కాదు? అదేమిటది? అది నేను కట్టుకున్న పెళ్ళం. అరికి దాన్ని తీసుకొచ్చి పెళ్ళం అంటావు ఏమిటో? నువ్వు అను బాలనాగమ్మ లాంటి దాన్ని తీసుకొచ్చి కట్టేస్తా. మీరు తెస్తారని రోజుకు దాన్ని చేసుకోమంటారా? డబ్బు కాసుపడి అంత నీచాను కూడా కట్టే అవసరం నాకు మాత్రం లేదు. మా డబ్బు పోయినా పర్వాలేదు, కానీ
దాని ముందు మమ్మల్ని నీచంగా ఉండమంటావా? బాబు, కన్న పెట్టావు కదా అని ఇంతసేపు ఆలోచిస్తున్నా. కడుపు కోత పెట్టిన భరించ. నువ్వు చేసిన ఈ వ్యధ పనికి నా పరువు ప్రతిష్ట బజారుకెక్కి అప్పుడు వాళ్ళ చేత తవడను కాలేదు. ఇంకా కాయట, ఈ ఆస్తికి నీకు ఏ విధమైన సంబంధం లేదని వీటి మీద సంతకం పెట్టు. ఎందుకురా ఆలోచిస్తావు? ఇక్కడ పెట్టుపరే. పెట్టకపోతే అంతవరకు వచ్చావన్నమాట. మీరు ఇంతవరకు వచ్చినప్పుడు కనీసం నేను అంతవరకు వెళ్ళకపోతే బాగుంటుందో చెప్పమ్మా. బాబు, పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈసారి నీ చేతి దెబ్బతినవచ్చు. ఇంత తెగించావన్నమాట. ఇంకా బరి తెగించలేదు. నువ్వు కన్నుడివా కసోయుడివా? నా నేటికొచ్చినాను ఇప్పటికైనా బుర్రకెక్కినదా? తిరిగాడు ఒంటి మీద చెయ్యి ఎత్తినవా? ఆ చెయ్యి నరికేసి బయలుకేస్తాను. నా నోరు అనుకుంటా నవేటి పెసరింట సొక్కాయి గొర్రెని. అల్లుడు పోవడదని చిన్నయ్య గారు ఆదరించారు. అది మీకోసం కాదు, మా మామగారికి నా పిల్లల కోసం పండుగ తెప్పించా. ఏటో రాత్రంత సోగా పిన్న మా అమ్మకి ఇప్పినసార్లే పుట్టి తీసుకోండి మామ. ఏ శరమ వెళ్ళా. అలాగే మా, ఇది నూటి బాగుండాలండి. అలాగే లేదు మామయ్య గారు, మా ఇద్దరిని ఆశలు. వందేళ్ళు ఇద్దరు ఇక్కడే ఉండిపోయి. ఒరే అల్లుడు, ఎంత మంచివాడు అల్లుడు. పెద్దోళ్ళ మీద నీకున్న భక్తికి ప్రేమకి వచ్చే ఏటికి నీలాంటి కొడుకే నీకు పుడతాడు. ఏంటంటే నీలాంటి పెద్దలు ఆశీస్సులు ఉండాలే కానీ అంతకంటే ఏం కావాలి మామగారు? అంటే దాన్ని పోయేవాడు నీకు పెద్ద, మిగతా వాళ్ళంతా చచ్చావనుకున్నావా? కళ్ళు ఎదురకుండా ఇలా నిలబడి కనబడుతుంటే ఎలా అనుకుంటాను చెప్పు మామ. నీకు నిజంగా కళ్ళే ఉంటే కళ్ళ ముందు తల్లి తండ్రి పెట్టుకుని కనీసం పండగ నాడైనా గుడ్డలు కొనుక్కుందా ఉంటావుట్రా. మరి సీతమ్మకి ఎప్పుడు పాప చేరేనా? వెళ్ళి తీసుకురానన్నా. అందరికీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఏటే డబ్బులు అయితున్నా పత్రైపోగలవు సరిగా గా. నేను తవర మోయ్ మోయ్ తీయది తీయే. లేచా లేచా, రాత్రిపూట నేను పోను. రేతి లేదు పగ లేదు తోసే. యాడికే గడ్డి తినడానిక కాదు తోవడానికి. Yeah.
ఉన్నారా, ఒళ్ళువు నమ్మక చేస్తారా, నానుండేది మరిశారా, ఇంకా ముంగట నిలిచారా, ఒక సింపత గలు కట్టత నిలుసోబెట్టి తోలు ఒలుతా, డొక్క సింపత డోలు కట్టత నిలుసోబెట్టి తోలు ఒలుతా. నువ్వు నేనే మీ పీకలు నొక్కేతానే, నువ్వు నేనే మీ పీకలు నొక్కేతానే. ఎవరికైనా తప్పదమ్మా, అలనాడు శూర్పణఖ ముక్కు చెవులు పోయి అడవిలో పడి ఏడ్చెనమ్మా. ఈనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు ఎక్కడా చోటు లేదమ్మా, ఎక్కడా చోటు లేదమ్మా. ఇక్కడే ఉంచమంటావా? ఆమె అవసరమనే కదా ఇక్కడ తీసుకొచ్చింది. ఉండనే ఉంది డాక్టర్. ఓకే, ఐ విల్ టేక్ దిస్. థాంక్యూ డాక్టర్. మొరైనో మా అయ్యనే మీ ఇంటికి వెళ్ళాడు. తమ్ముడు ఇది ఆస్పత్రి అయిపోయినది. మొరైనో మీ అయ్యని తీసుకెళ్లి ఆ దూడు సిగ్గు ఆడేస్తా. నేను పడా అబ్బాయిని చెట్లో పడేమంటావంటే పడేస్తే ఏడి తప్పు? పది మంది వచ్చిపోయే కొంప రోగిట్లో నేను ఉంటే ఏడి బాగుంటది. ఏంటి మా నాన్నని నా చేతులతో షెడ్ లో పడేయాలా? చూసావమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతుందో. స్పృహ తప్పిన ఆయన తీసుకెళ్లి షెడ్ లో పడేయాలట. వద్దమ్మా, ఈ స్థితిలో ఆయన కదల్చకూడదు. పదత్తయ్య లోపల పడుకోపడదు. ఏమిటి ఇదంతాను? అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది. మనం మాత్రం కొంపలో ఉండలేక బాధపడటం లేదు. రేపు మా పాతన పాకలో పడేస్తారు, దాన్ని బయటకు గెంటేస్తారు. ఆ తర్వాత మనకు చెప్పాక లేకుండా ఇది చక్క పెట్టుకోవాలన్నారు. ఇదిగో ఇదిగో అసలే పిల్లలు లేని వాళ్ళం అందరూ ఇదే మహాపాపమే. ఇదంతా తిక్కమాలాపం. ముందే మీ శబ్దం తీసుకుంటే ఎప్పుడు వీళ్ళు దొరుకుతా అప్పుడు ఉడాయించడమే, దాని ఏడుపు అది ఏడుస్తుంది. ఇవన్నీ తప్పుకున్నా హాయిగా ఉండొచ్చు. అమ్మాయి అమ్మాయి పర్వాలేదే,
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారే. అది కాదమ్మా, ఇక్కడ పరిస్థితి చూసి చూసి ఎలాగైనా నేను మా తమ్ముడింటికి తీసుకుపోదామని ఈ పని చేస్తున్నా. దేవుడి మీద ఒట్టు. అయ్యో రామా, ఉండు అమ్మాయి, ఎవరు నేర్పడం చూసి మెల్లిగా వెళ్ళిపోదాం రామా. చాలా మంచి పని చేస్తున్నా, ఇంకా నిలబడ్డారే బాబు. ఎవరు బాబు? తిన్నింటిలోనే కన్నాలు వేసే మీలాంటి వాళ్ళ మనుషులు కూడా నాదితం. చూస్తున్నా చూస్తున్నా, మీ ఇద్దరు ఈ గదిలోకి వచ్చిన కాడి నుంచి చూస్తున్నా అన్నా. యూజ్ ఉంచుకోరా ఉంచుకో, చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి పెద్ద చేసినందుకు మూడు పూట్ల పండుకోకురా. పోతానే పోతాను, కట్టుకుంటూ పోతానే పోతాను. కానీ పోయే కట్టుకుట్ల మారాడి నీ రకాలు ఈ ఇంట్లో అంటే ఇల్లు బాగుపడదు. నోకాలన్నది రైట్, నువ్వు వచ్చే నేర్పలేదు. అది తెలిసిందల్లా మీకు. అబద్ధాలతోనే మా అమ్మకు అన్యాయం చేశారు. తాతయ్యను నానమ్మను పొట్టలు పెట్టుకున్నారు. మీ తాతయ్య నాయనమ్మ ఎవరు? ఇంకెవరు, కన్న కొడుకు దగ్గర దాసే పని చేసిన సీతమ్మ. అంటే సీతమ్మ నాయనమ్మ, రంగయ్య మా తాతయ్య. అంతే కదా నాన్న, సొంత తల్లి తండ్రి కళ్ళెదరకుండా ఉన్నా వాళ్ళ చేత ఊడిగం చేయించుకున్న నువ్వు మనిషివా కసాయవాడు? చేసిన పాప ఉంటేనే పోదు దేటి, పాకలే కాదు గోతులే పెట్టినా పాపం లేదు. నాన్న,
ఇన్నాళ్ళు సీతమ్మ ఎవరో రంగయ్య ఎవరో నాకు తెలియదు అనుకున్నావు కదా, నాకన్నీ బాగా తెలుసు. నీ తల్లి కాదు, ఆ దేవత నా తల్లి. ఆమె చివరి దశలో తోసితీర్థం పోసింది లేదు, కాటికి తీసుకువెళ్ళింది లేదు, కొరివి పెట్టింది లేదు. జన్మ ఇచ్చిన తల్లి చావు కారకుడైన నీలాంటి వాడికి జన్మ జన్మలకి నిష్కృతి ఉండదు నాన్న. అవును బాబు, నాకు నిష్కృతి లేదు. నేను చేసిన దానికి నన్ను ఎవరూ మన్నించలేరు, మన్నించకూడదు. కానీ బాబు, కన్నబిడ్డలు మీరే నన్ను కాదంటే నాకు మనశ్శాంతి లేదు. నవ్వుతూ కాస్త విషయం ఇవ్వండి, ఆనందంగా కళ్ళు మూస్తాను బాబు. వద్దు ఆనంద్, వద్దు, ఆ అవసరం నీకు లేదు. ఇన్నాళ్ళు నాకు అంతా ఉన్నారు, అన్ని ఉన్నాయని మురిసిపోయేదాన్ని. నాకేమీ లేదు, నాకెవరూ లేరని ఈరోజు అర్థమైంది. భార్యగా నిన్నెప్పుడు నేను సుఖపెట్టలేకపోయాను. ఇంకా ఇలాగే ఉంటూ ఒకరి కోసం ఒకరు నలిగిపోవడం కన్నా ఈ కూతురు కొడుకు ద్వారా కనీసం నువ్వైనా సుఖపడు. గీత, నువ్వెందుకు వెళ్ళాలి? ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. నేనేవండి, నన్ను కట్టుకున్నావు గనకే నువ్వు ఈ స్థితికి వచ్చావు. నేనే వెళ్ళిపోతాను. కన్న వాళ్లకు కట్టుకున్న దానికి కన్న బిడ్డను కూడా పనికిరాని నాలాంటి కసాయి వాడు ఈ లోకానికి అవసరం లేదు. నేనే వెళ్ళిపోతాను. భార్య ఉండవలసిన చోటు ఏమీ అని తెలుసుకోక భక్తుల్ని నా కాళ్ళ దగ్గర ఉంచుకోవాలనుకున్నాను. నన్ను మన్నించు ఆనంద్, నన్ను మన్నించు. నేను వస్తాను గీత. ఇన్నాళ్ళు డబ్బుతో నువ్వు, వంచనతో నేను ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నావే గాని భార్యాభర్తన ఉన్న సంగతి మర్చిపోయి నిన్ను నేను పోషించలేనంత అసమర్థుని కాదు. కష్టపడి బ్రతకటంలో ఉన్న ఆనందం ఏమిటో ఇకనైనా చూద్దాం. వెళ్ళిపోవడం మీ ఇష్టమైన ఆనంద బాబు, ఇలాంటిది ఏదో ఒక రోజు జరుగుతుందనే నా జాగ్రత్త మీద నేనున్నా. నా డబ్బు పోయినా నాకు సంతోషమే, కానీ ఇంత జరిగాక మిమ్మల్ని జైలుకి పంపించకుండా మాత్రం నేను ఊరుకోవాలంట. అవునమ్మా, ఆయన బాకి ఏ విధంగానూ వచ్చే అవకాశం లేని కారణంగా మీ మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. కుటుంబరావు గారు ఎంత మంచి పని చేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని మాకు మంచి దారి చూపించారు. ఈయంకుడు గారు పాఠం మీటే రేటి పోతా పోని నీకేటి పోద్దే. ఏటి పోద్దే పరువే, ఆడెళ్ళట్లా జైల్లో కూకున్నాడంటే నలుగురులో నా పరువే అవుతున్నావు. ప్రెసిడెంట్ సుక్కయ్య గారు ఈయంకుడు వెళ్ళి బందిఖానాలు కూకున్నాడంటే నా తన తీసుకెళ్ళాలి. డబ్బడై ఎందుకు పడేయాలి? ఏటోష్, నాకే ఎదురు చెబుతున్నా ఏంటి? ఈ విషయంలో ఎవరు సలహా ఇచ్చినా సరే ఎదురు సమాధానం చెప్పడం తప్పదు. వాళ్ళమ్మే చూస్తున్నావా? చూస్తున్నా చూస్తున్నా. ఈడేడికిట మారినారా చూస్తున్నా. ఇదిగో నేను చెప్తున్నా, వినుకుంటావా లేదా? నువ్వే కాదు ఎవరు చెప్పినా సరే ఈ విషయంలో నేను వినను వినను వినను. వినకపోతే నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేసినా సరే మీ అందరూ కలిసి మొత్తం గంగలో దూకండి, నాకేం సంబంధం లేదు. మొత్తం మీద అల్లుడు అనిపించావు. అట్టగా కాని ఓ అట్టగా కాని. రే ఇంకుడు గారు, ఆ అప్పేద తీర్చి ఏర్పాటు నేను చూస్తా, కానీ మీ లాయరుడు ఎవడు? ఎవరైతే ఎందుకు, ఆయనకు కావలసింది మేము, మాకు కావలసింది జైలు. తీసుకువెళ్ళండి. తొందర పడతాం ఎందుకమ్మా? నా డబ్బు నాకు వచ్చేటప్పుడు మీరెందుకు రాకు? మీ జైలు ఖర్చులు కూడా నేనే భరించాలి, దానికి వడ్డీ అయింది. ఏమయ్య, వీళ్ళ లాయరు పరమాత్మరావు గారు. పరమాత్ముడా? ఆడేవుడబ్బా. ఆడా, మొన్న సారా కేసులో నాకు జామీని చేపించే పరమాత్ముడు. ఏందుండే న్యాయం చెప్పేవారు తమ దగ్గరే న్యాయం లేకుండా పోయిందేటి?
పెద్దోళ్ళు చేసిన అప్పులు కుర్రోళ్ళ ఎత్తున పడవేటండి. ఆయన పెద్దోళ్ళు అయ్యాక అప్పులు మాకు తెలవదంటే సరిపోద్ది. అయ్యా లాయర్ గారు, మీరు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. అందుకే కదా ఇంకా అమ్మా నాన్న అని పిలుస్తున్నా. పిలిస్తే సరిపోద్ది ఏంటి? అమ్మా అనే ఆ పిలుపుకు దోచుకోలేని తల్లులు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. 15 సంవత్సరాలు ఇంట్లో ఊడిగని చేసినా అమ్మా అని పిలిపించుకోలేకపోయింది మా నాయన. అయితే నా బాకీ ఎవడిస్తాడు? అసలు ఎవడు తీరుస్తాడని అరవకండి. ఇంతకీ మీ బాకీ ఎంత? 110,000. ఇదిగోండి అయ్యగారు ఇచ్చారు, తీసుకువెళ్ళండి. అయ్యా మా మీద మీకు ఎందుకు ఇంత భయం? కన్న కొడుకే మమ్మల్ని మన్నించినప్పుడు మీరెందుకు విడిపించారు? మీరెందుకు విడిపించారు? కన్న ప్రేమను చంపుకోలేక, కన్న కొడుకును కటకటాలలోకి పంపడం ఇష్టం లేక, కొడుకుగా నువ్వు చేసిన పాపాలు తండ్రిగా తిరిగి నువ్వే అనుభవించడం చూసి సహించలేక. నాన్న ఎవరు కొడుకు? ఏనాడు 10 మందిలో నీ నాన్నను తెలియదన్నావు, ఆనాడే నీ నాన్న చచ్చాడు. ఏనాడు నీ తల్లిని నీ ఇంట్లో పని మనిషిగా సమ్మతించావు, ఆనాడే నీ తల్లి చచ్చింది. నీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు, ఆనాడే కొడుకుగా నువ్వు కూడా చచ్చావు. నిజంగా నేను ఏనాడో చచ్చిపోయా. ఎదురుగా కన్న తండ్రి ఉంటే నాన్న అని పిలవలేని నాలాంటి నీచుడు కళ్ళ ముందే కన్న తల్లి ఊడిగం చేస్తుంటే చూసి తల్లినని చెప్పుకోవద్దనే నాలాంటి దౌర్భాగ్యం. లేనంతస్తు ఉందనుకుని గాలిలో మేడలు కట్టి గాల్లోనే తిరిగే నాలాంటి అధములు పుట్టి పెరిగి బ్రతికి ఎవరికి ఉపయోగం నాన్న? నాలాంటి కొడుకులు బ్రతికి కళ్ళ ముందు ఉండటం కంటే చచ్చి నరకంలో ఉంటే కన్నవాళ్ళైనా సుఖపడతారు. కొడుకుగా నేను తల్లిదండ్రులకు ఏం చేశాను? తండ్రిగా అన్ని అనుభవించాను, చేసిన తప్పులు తెలుసుకున్నాను, నోరారు ఒక్కసారి క్షమించాలన్నా నాకంటే. నిన్ను క్షమించవలసిన వాళ్ళిద్దరూ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటే వెళదాం అనుకున్నాను, కానీ దేవుడు ఒప్పుకోలేదు. కారు కింద పడిపోయిన నన్ను ఎవరో ఆసుపత్రికి చేర్చారు. ఆ సంగతి విన్న నా మనవడు, అదిగో ఆ దేవుడు, పరిగెత్తుకు వచ్చా. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్న నాకు మళ్ళీ లోకం చూపిస్తామని నా కళ్ళు బాగు చేయించారు, నాకు చూపు తెప్పించారు. నీ డబ్బుతో కాదు నాయన అమ్మా, నీ డబ్బుతో కూడా కాదు మామయ్య. ఆడదానికి అత్తే తల్లి, మామే తండ్రి అంటారు. తండ్రి లాంటి మిమ్మల్ని తన పొగరుతో తరిమి వేశాను. ఎన్నో ఆశలు పెంచుకున్న కొడుకుని మీ నుంచి దూరం చేశాను. దానికి ఫలితం మా బిడ్డే మాకు దూరం అయ్యాడు. మామయ్య మీరు కూడా ద్వేషిస్తున్నవే కావాలి. మీ మీద ద్వేషమే ఉంటే మిమ్మల్ని మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ఎత్తవలసిన అవసరం లేదమ్మా. ఇంతకాలం మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించిన ఈయనెవరనుకుంటున్నావు? మీ లాయర్ పరమాత్మరావు. వచ్చి అత్త బ్రతుకేమిటో చూపించిన అమ్మాయి పల్లిది కాదు కల్లుది కాదు, నీ కొడుకుతో డాక్టర్ చదువుకుంటున్న లాయర్ గారి అమ్మాయి. క్షమించండి, ఏదో చెయ్యాలనుకుని అతిగా పోయి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాం. నిజంగా ఏ కోడలు చేయకూడదు పని కోడలు కాకుండానే నేను వచ్చి చేశాను అమ్మా. మన్నింపడగవలసింది నువ్వు కాదు రాణి, నేను అమ్మా. మిమ్మల్ని ఎదిరిస్తున్న ప్రతి నిమిషం, మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి క్షణం నేనెంత కుమిలిపోయానో ఆ భగవంతుడికి తెలుసు. అమ్మా నన్ను క్షమించలేవు అమ్మా. ఒకనాడు కాలేజీలో సరదాగా ఆడిన నాటకం నిజ జీవితంలో ఆడవలసి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఏ కొడుకు తల్లిదండ్రుల దగ్గర అలా ప్రవర్తించకూడదు, కానీ పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాను. నన్ను క్షమించాలి. లేదు బాబు,
లేదు. నాలాంటి తండ్రికి పుట్టిన ప్రతి కొడుకు నీలాగే ప్రవర్తించాలి. నాలాంటి కొడుకులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఆ అందరికీ నీలాంటి కొడుకులు పుడితే కొంతమంది అయినా మారకపోవడం. నా కన్న తండ్రికి నేను మట్టి చెప్పులు అన్నం పెడితే తిరిగి నా కొడుకు నాకు అదే చెప్పులు అన్నం పెడతాడని తెలుసుకోలేనంత తెలివిగా వాడయ్యాను బాబు. అవును, బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్లను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు దేన్నో కట్టుకుని కన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టిన కొడుకులు ఆ కొడుకుల రాక్షసత్వానికి గురై కళ్ళు పోయి కాళ్ళు పోయి వీధుల్లో అడుక్కు తింటున్న తండ్రులు ఎందరో ఉన్నారు. ఈనాడు మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రేపు మన బిడ్డలు మన పట్ల అలాగే ప్రవర్తిస్తే మీ జీవితంలో అదే జరిగింది. అందుకే మీకు కనువిప్పు కలిగింది. మీ ఆశీస్సులు రాణి సహకారం లేకపోతే ఇంత ధైర్యంగా ఇన్ని పనులు చేసుండేవాడిని కాదు. మీ చేతులతో మా తాతయ్యని మా నాన్నని మా అమ్మని నాకు అప్పగించారు. మీకెంతో రుణపడి ఉంటాను. మీ రుణం ఉంచుకోం బావగారు. బావగారా? అవును బాబు. మీ తాతగారికి నాన్నగారికి ఇష్టమైతే మా అమ్మాయి నీకు మా అబ్బాయికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను.